अंदर की नमस्कार अंडी अंदर मोहालु वेलिगिपोतुन्नायंटि मिट्ट मध्याह्नं इक्कड लाइट्लु गनुक लेकपोयिना कूडा मीरंदरू वेलुतुरुतोने ई रूम अंता ग्लो अप अयेला उंदि एंदुकंटारु इक्कड प्रोफेशनल्स अंदरू हैप्पीना अंडी दादापु కొన్ని వందల కిలోమీటర్లు వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చారన్న వీళ్ళందరూ ప్రొఫెషనల్స్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్టర్స్ అన్న మనకి ఈ రోజు డాక్టర్స్ కానివ్వండి లాయర్స్ కానివ్వండి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి సిఎస్ కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది డిఫరెంట్ ప్రొఫెషన్స్ కి సంబంధించిన వాళ్ళందరూ ఒక చోట గ్యాదర్ అవడం జరిగింది ఒకప్పుడు ఇలాంటి గ్యాదరింగ్స్ ఎక్కడ జరిగేవి అంటే ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించిన పాలసీ డిజైన్ చేయడానికో ఇంకొక రీజన్ కో రాష్ట్ర డెవలప్మెంట్ గురించి చర్చించడానికో జరిగేది కానీ ఈ రోజు మనందరం గ్యాదర్ అయినది ఎందుకు ఎవ్వరు ఊహించుండరు అందరూ కష్టాలు చెప్పుకోవడానికి డాక్టర్ల దగ్గరికి లాయర్ల దగ్గరికి వస్తారు ఈ రోజు డాక్టర్లు లాయర్లు వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చారు మన పరిస్థితి అది ఒక చిన్న క్వశ్చన్ అండి బీటెక్ చదివిన పేరెంట్స్ ఇక్కడ ఎంత మందికి ఉన్నారు ఒక్కసారి చేతులు రైజ్ చేయాలి బీటెక్ చదివిన పేరెంట్స్ అందులో సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే పేరెంట్స్ ఎంత మందికి ఉన్నారు సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే పేరెంట్స్ ఐ థింక్ హార్డ్లీ 1 ఆర్ 2 హ్యాండ్స్ ఇప్పుడున్న వాళ్ళల్లో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఎంత మంది ఉన్నారు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఐటీ ప్రొఫెషనల్స్ ఎంత మంది ఉన్నారు సో ఒకప్పుడు లేని ఐటీ రివల్యూషన్ 25 ఇయర్స్ బ్యాక్ రాబట్టి ఈ రోజు ఇక్కడ ఇంత మంది ప్రొఫెషనల్స్ కూర్చున్నారు ఐటీ విప్లవం రావడానికి కారణం ఎవరు ఐటీ విప్లవం రావడానికి కారణం ఎవరు కాబట్టి ఒకే ఒక్క మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న ఒక్క మనిషి ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలని ఆ రోజు ఐటీ విప్లవం తీసుకురావడం వల్ల ఈ రోజు 25 ఏళ్ల తర్వాత నాతో సహా మన జనరేషన్స్ అన్ని బెనిఫిట్ అయ్యాయి కానీ ఈ రోజు మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి సర్టిఫికెట్లు రాక ఇంజనీరింగ్ చదువుదామన్న తర్వాత కూడా ఉద్యోగ అవకాశాలు లేక ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్సే కనుమరుగైపోతున్నారు బారిస్టర్ అందరికీ తెలుసు కదండి బారిస్టర్ అనే చదువు ఒకప్పుడు ఉండేది కొన్ని రోజులు ఇదే గనక కొనసాగితే ఇంజనీరింగ్ అనే చదువు ఒకటి ఉండేదని చెప్పుకునే పరిస్థితి వస్తుంది ఒకప్పుడు ఏపీ అంటే ఒక కియా ఒక ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఒక లులు ఒక హెచ్ఎస్బీసీ ఇలాంటి కంపెనీల గురించి మాట్లాడుకునేవాళ్ళు ఈ రోజు ఏపీ అంటే ఒక ఫిష్ మార్ట్ ఒక మటన్ మార్ట్ ఒక బూమ్ బూమ్ ఇలాంటివి చెప్పుకోవాల్సి వస్తుంది ఇదే కనుక కొనసాగితే రేపు మనకు వచ్చే ఉద్యోగ అవకాశాలు ఏంటో తెలుసా అండి ఏపీలో రైతు బజార్లో టమాటోలు అమ్ముకోవడానికి ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ కావాలను గుడివాడ బస్టాండ్ దగ్గర ఫిష్ మార్ట్ లో చేపలు అమ్మడానికి ఒక డిగ్రీ గ్రాడ్యుయేట్ కావాలను రోడ్లన్నీ మా పార్టీ రంగులు వేయడానికి ఎంటెక్ గ్రాడ్యుయేట్ కావాలను కానీ జీతం 5000కు మించదండి కాబట్టి ఇలాంటి ఉద్యోగ అవకాశాలు మనకు వచ్చే అవకాశం ఉంది ఈ రోజు ఐటీ ప్రొఫెషనల్స్ నేను ఇందాక చెప్పినట్టు డిఫరెంట్ సిటీస్ లో వర్క్ చేసే వాళ్ళందరూ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ లైఫ్ లో వర్క్ చేసే ప్రొఫెషనల్స్ అందరూ కష్టాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఎప్పుడు ఊహించుండవన్నా ఈ రోజు మేమందరం మీ దగ్గరికి యువగళం పాదయాత్రలో ఈ ఫోరం కల్పించిన దానికి మా అందరి తరపున థ్యాంక్స్ అన్న ఒక్కసారి చప్పట్లతో మీ అందరి థ్యాంక్ యూ నోట్ ని అన్న చెప్పండి అన్న మీ దగ్గరికే వీళ్ళందరూ ఎందుకు వచ్చారనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ యు ఆర్ ఎ ప్రొఫెషనల్ మీరు కూడా మాలో ఒకరు యు ఆర్ పార్ట్ ఆఫ్ అస్ వన్స్ అపాన్ ఎ టైం అండ్ ఒక ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి ఎన్నో లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చారు అలాగే బ్లాక్ చైన్ లాంటి కొత్త టెక్నాలజీస్ ని తీసుకొచ్చి గవర్నమెంట్ లో ఇంప్లిమెంట్ చేశారు ఇలాంటి ఎన్నో విప్లవాత్మకమైన అంశాలని ఆంధ్రప్రదేశ్ లోకి తీసుకొచ్చారు కానీ ఇప్పుడు మాకున్న కోడిగుడ్డు కష్టాలు చెప్పుకోవడానికి అవి విని అర్థం చేసుకోవడానికి మాకున్న ఒకే ఒక్క వ్యక్తి మీరన్న అలాగే చాలా మంది ఇన్వెస్టర్స్ సమ్మిట్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వాళ్ళు ఏదో కంపెనీలు తెచ్చి మా అందరికి అన్నం పెడతారు అనుకున్నామన్న కానీ అన్నం కోసం వాళ్లే కోట్లేసుకొని సూట్లేసుకొని మరి కొట్టుకున్న పరిస్థితి అన్న మన రాష్ట్రంలో ఎవరండి మన ఐటీ మినిస్టర్ ప్రస్తుత ఐటీ మినిస్టర్ ఎవరికి ఉపాధి కల్పించలేదంటుంది ఈ రోజు ఐటీ మినిస్టర్ ఎవరికి ఉపాధి కల్పించట్లేదన్నది తప్పండి ఐటీ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కొన్ని వందల మంది మీమర్స్ యూట్యూబర్స్ ఎంతమంది బతుకుతున్నారో మీకు తెలుసా అండి అది అబద్దమా కాబట్టి ఎంతో మంది మీమర్స్ కి ఒకప్పుడు ఐటీ మినిస్టర్ ప్రెస్ మీట్ పెడితే రాష్ట్రం మొత్తం టీవీల ముందు కూర్చొని చూసేవాళ్ళు ఎందుకంటే ఏ కంపెనీ వచ్చిందని చెప్తారో ఏమన్నా టెక్నాలజీ కొత్త తీసుకొస్తున్నారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడుతున్నారని ఈ రోజు ఐటీ మినిస్టర్ ఒక ప్రెస్ మీట్ పెడితే మన రాష్ట్ర ప్రజలు చూడట్లా
మీ మనసు యూట్యూబర్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు అన్న. ఈ రోజు కష్టాలు ఉన్నది కేవలం ఐటీ ఇండస్ట్రీలోనే కాదు, ఈ రోజు మీరు టీచర్లను చూస్తున్నారు, డాక్టర్లను చూస్తున్నారు, లాయర్లను చూస్తున్నారు, సీఏలను చూస్తున్నారు. ఇలాగ ఏ వైట్ కాలర్ ప్రొఫెషనల్ కూడా దీనికి అతీతం అవ్వలేదు. ప్రతి ఒక్కళ్ళని ఈ నాలుగేళ్లలో ఏదో ఒక రూపంలో కష్టపడుతూనే ఉన్నారు. కాబట్టి మనందరికీ ఉన్న ఒకే ఒక్క ఆయుధం, దీని నుంచి విముక్తి పొందడానికి ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఓటు. కాబట్టి మేధావులు, ముఖ్యంగా మేధావులు అందరూ కూడా సైలెంట్ గా కూర్చోవద్దండి. మనం సైలెంట్ గా కూర్చోవడం వల్ల ఒక జనరేషన్ నష్టపోబోతుంది. మనం ఫ్యూచర్ జనరేషన్ కి బాటలు వేయాలా లేదంటే వాళ్ళ ఫ్యూచర్ కి సంకెళ్ళేయాలా అన్నది మీరందరూ ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. కాబట్టి మీ అందరినీ ఒకే రిక్వెస్ట్ అండి, పథకాలు ఏ గవర్నమెంట్ వచ్చినా వస్తాయి, కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రమే సంపద సృష్టించి పథకాలు ఇవ్వగలరు. ఈ రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక్క నాయకుడు సంపద సృష్టించి పథకాలు ఇవ్వగలిగే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అది ఊళ్ళల్లోకి వెళ్లి ప్రతి ఒక్కళ్ళు ప్రచారం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ రోజు మనం పడుతున్న కష్టాలు రేపు మన రాష్ట్రం పడకుండా చూడాలంటే మీరు అందరూ చేయగలరు. మిస్టర్ చీఫ్ మినిస్టర్, మీ చేతిలో ఒక పవర్ ఉండొచ్చు, మా చేతిలో అంతకు మించిన పవర్ ఓటుంది. కాబట్టి ప్రొఫెషనల్స్ తలుచుకుంటే ఏమైందో ఆల్రెడీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో చూపించాం. రేపు ఎలక్షన్ లో మా లైఫ్ టైం పవర్ ఓటును ఉపయోగించి ఎటువంటిదైనా కూడా ఇబ్బంది పెట్టిన గవర్నమెంట్ ని సహించబోమా అన్న మెసేజ్ ని మేము పాస్ చేయాలనుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇలాంటి ఫోరం ఒకటి ఇచ్చినందుకు. అలాగే అన్న, ఇది నాకు తెలిసి ఇంతవరకు ఎప్పుడు అయ్యి ఉండదు, మన రాష్ట్రం మీద మీమ్స్ స్టార్ట్ అయ్యాయన్న. ఇంతకుముందు హీరోల మీద, కమెడియన్ల మీద వేసేవాళ్ళు, ఈ రోజు మన రాష్ట్రం మీద వేస్తున్నారు. ఇది చూడడానికి నవ్వు వచ్చినా కూడా ఇది ఖచ్చితంగా మనందరికి చాలా బాధేస్తుంది. తర్వాత షుడ్ వి గో విత్ ద మీన్స్, ఓకే? సో మీరు ఇంట్రొడక్షన్. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రొఫెషనల్స్ అందరూ పెద్ద ఎత్తున ఈ సమావేశానికి వచ్చినప్పుడు నా హృదయపూర్వక ధన్యవాదములు. ఎందుకంటే మీరు 5 రోజులు బాగా కష్టపడతారు, సాటర్డే సండేనే పర్సనల్ టైం, అంటే ఫ్యామిలీతో కానీ పిల్లలతో టైం గడిపేదానికి 2 రోజులే దొరుకుతుంది. అలాంటి రోజు కూడా కాదని చాలా దూరం నుంచి కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రొఫెషనల్స్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది. ఆంధ్రులు ఈ విభజన కోరింది కాదు, కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి ఎంటేశారు. ఆనాటి పాలకులు అసలు రాజధాని ఎక్కడ ఉండాలి, ఆర్థిక వనరులేంటి, ఇవన్నీ చూసుకోకుండా ఏకపక్షంగా మన్ని మెడబట్టి బయటికి గెంటేశారు. ఆనాడు ప్రజలందరూ ఒకటే నిర్ణయించారు, ఇప్పుడు దిక్కులేని రాష్ట్రానికి సరైన దారిలో పెట్టిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారని. అందుకే ఆనాడు బాబు గారిని గెలిపించారు. మీరందరూ ఒక్కసారి ఆలోచించండి, 2014 ఎన్నికల టైం ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉందో, రాజధాని ఎక్కడుందో తెలీదు, పరిశ్రమలు లేవు, ఉద్యోగం ఉపాధి అవకాశాలు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అక్కడి నుంచి మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 5 కోట్ల ఆంధ్రులతో మాట్లాడి రాజధాని ఒకేది ఇక్కడ ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఒక నిర్ణయం తీసుకుని రైతుల్ని ఒప్పించి భారతదేశ చరిత్రలో ఎక్కడ జరిగిన విధంగా ల్యాండ్ పూలింగ్ చేసి మళ్ళీ మన రాజధాని కట్టుకుంటాం ప్రారంభించాం. అభివృద్ధి వికేంద్రీకరణ కింద అనంతపూర్కి కియా తీసుకొచ్చాం, చిత్తూరు జిల్లాకి అనేక ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు తీసుకొచ్చాం, నెల్లూరు జిల్లాకి హీరో మోటార్స్, అపోలో టైర్స్ లాంటి పరిశ్రమలు తీసుకొచ్చాం, ప్రకాశం జిల్లాకు వచ్చే గల ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ కంపెనీ అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ కి ఒప్పందం కుదుర్చుకున్నాం, ఉభయ గోదావరి జిల్లాలని పెద్ద ఎత్తున ఆక్వా రంగాన్ని ప్రోత్సహించాం. ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమల్ని ఉత్తరాంధ్రకి తీసుకొస్తాం జరిగింది. ఇట్లా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చి టోటల్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయాలి, పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించాలనేది
చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. అందుకే ఆనాడు ఎప్పుడు లేని విధంగా 5 సంవత్సరాలు 40,000 పరిశ్రమలు 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కూడా శాసనసభ సాక్షిగా సమాధానం చెప్పారు. అది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశు. కానీ ఏం చేశాం మనం? పాలిచ్చే ఆవద్దని తన్నే దున్నపోతుని గెలిపించాం. ఇప్పుడు చూడండి రాష్ట్ర పరిస్థితి. అసలు ఐటీ మంత్రి ఎవడో తెలియదు, ఆయన పేరు ఎవరికి తెలియదు, కోడిగుడ్డ అని తెలుసు. పరిశ్రమలు ఎక్కడుందంటే కోడి అంటాడు, ఫామ్లో ఎప్పుడు వస్తుందంటే గుడ్డ అంటాడు. చూడండి పరిస్థితి. అందరూ మనం అందరం నవ్వుకుంటున్నాం, భారతదేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూసి నవ్వుకునే పరిస్థితి వచ్చింది. ఈ ముఖ్యమంత్రి జగన్ చూసిన తర్వాత నేను గూగుల్లో సెర్చ్ చేస్తున్నా, ఒక డిసార్డర్ దొరికింది, ఐఈడి డిసార్డర్, ఇంటర్మిటెంట్ ఎక్స్ప్లోజివ్ డిసార్డర్. అంటే దీనికి లక్షణాలు ఏంటంటే విధ్వంసం. ఏ ముఖ్యమంత్రి అయిన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి నిర్ణయం అనేది ఒక అభివృద్ది కార్యక్రమంతో మొదలు పెడతారు. కానీ ఈ ముఖ్యమంత్రి మొదటి నిర్ణయం ప్రజావేదిక కూల్చుతాం, అక్కడి నుంచే విధ్వంసం మొదలైంది. ఆంధ్ర రాష్ట్రంలో హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ అమర్ రాజా, 0 పొల్యూషన్. మా సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో దశాబ్దాలుగా ఉన్న కంపెనీ, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఎవ్వరు పొల్యూషన్ వల్ల చనిపోలా. అలాంటిది వీళ్ళు పొల్యూషన్ చేస్తున్నారు, హెరాస్ చేసి 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 ఈరోజు తెలంగాణకు పంపించేశారు. ఇట్లా అనేక పరిశ్రమల్ని, ఒకటి కాదు రెండు కాదు, అనేక పరిశ్రమల్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొట్టేశారు. దీనివల్ల నష్టపోయింది మనం, ఒక ప్రొఫెషనల్స్గా మనం నష్టపోయాం. ఎక్కడ ఒక ఎకనామిక్ యాక్టివిటీ లేదు, ఎక్కడ కానీ ఒక పరిశ్రమ వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఎక్కడ చూసినా గూగుల్ గెలిగొట్టినా విధ్వంసమే కనపడుతుంది. మిమ్మల్ని అందరూ ఒకసారి ఆలోచించమంటున్నా, గత 4 సంవత్సరాలు 3 నెలలుగా చెప్పుకునే ఒక్క కంపెనీ అయినా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందా? మీరే చెప్పండి, చెప్పుకునే ఒక్క కంపెనీ అయినా వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కియా, హెచ్సిఎల్, ఫాక్స్కాన్, సెల్కాన్, ఇట్లా అనేక పరిశ్రమలు ఆనాడు తీసుకొచ్చాం. ఇప్పుడు ఏకంగా కేవలం మద్యం తయారు చేసే పరిశ్రమలు వచ్చినాయి. బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్, ఇయే తప్ప ఒక్క పరిశ్రమ రాల. అంతెందుకు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మన రోడ్ల పరిస్థితి ఎలా ఉందండి? ఇది చూసి ఎవడన్నా వచ్చి పెట్టుబడులు పెడతాడా? ల్యాండ్ పూలింగ్ ఒక పనికిరాని మోడల్ అని చెప్పిన సైకో జగన్ ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్రం ల్యాండ్ పూలింగ్ ఆదర్శంగా తీసుకుని ఒక కొత్త సిటీ హైదరాబాద్ దగ్గర కట్టబోతున్నారు. చూడు, మనం చేసి చూపించాం, మోడల్ వర్క్ అయింది, ఒక వ్యక్తి వల్ల ఎంత విధ్వంసం జరిగిందో. ఇట్లా ప్రతిదీ ఈయన డిస్ట్రాయ్ చేశాడు. నిజంగానే ఒక యువకుడుగా చాలా బాధ వస్తున్నాయి. ఒకప్పుడు గర్వంగా బతికేవాళ్ళం మనం, ఎస్ వీఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. కానీ ఈరోజు తల్లించుకుని బతికే పరిస్థితి వచ్చింది. ఎవరికైనా చెప్పాలని సిగ్గేస్తుంది, ఇలాంటి ముఖ్యమంత్రి మా దగ్గర ఉన్నాడు రా బాబు అని. పక్క రాష్ట్రంలో ఏతాలు చేస్తున్నారు మనం. రే ఆంధ్రులు తెలివైన వాళ్ళు అనుకునే ఇలాంటి వాడిని మీరు ఎట్టి గెలిపించుకున్నారా అని. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పీపీఎల్ అన్ని రద్దు చేసి ఇప్పుడు కొత్త పీపీఎల్ చేసుకుని డబుల్ ద ప్రైస్ కి పీపీఎల్ చేసుకుని మన నెత్తిమైన భారం పెట్టారు. ఇట్లా ఒకటి కాదు అన్ని రకాలుగా విధ్వంసం. దీంట్లో ఐటీ ప్రొఫెషనల్స్ కి ఉద్యోగాలు, ఉపాధి లేదు, పక్క రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి. ఇంకా లాయర్స్ కి పోతే వేధింపులే,
డాక్టర్స్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఇట్లా అన్ని ఎక్కడగానే ఎకనామిక్ యాక్టివిటీ లేక మొత్తం రాష్ట్రం ఈరోజు యాక్టివిటీ ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే మనలో చైతన్యం రావాలి, మనందరం కలిసికట్టుగా పోరాడాలి. ఇది మన ఫ్యూచర్ ముడిపడి ఉంది ఈ ఎన్నికలతో, మన భవిష్యత్తు ఈ ఎన్నికలతో ముడిపడి ఉంది. మనందరం కలిసి పోరాడితేనే ఈ ప్రభుత్వాన్ని శాశ్వతంగా ఇంటికి పంపించగలుగుతాం. ఓటమే కాదు, ఇలాంటి వ్యక్తి మళ్లీ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వకూడదు. మనం ఆనాడు ఇతర దేశాలతో ఒప్పందాలు కుదిరించుకుని అభివృద్ది చేస్తే ఇప్పుడు ఆ దేశ ప్రభుత్వాలు చీపు అని చెప్పేసి వాళ్ళందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి. సో దయచేసి ఇదంతా ప్రొఫెషనల్స్ అందరూ ఆలోచించాలా, మళ్లీ మన రాష్ట్రాన్ని అభివృద్ది దారిలో పెట్టాలా. మిమ్మల్నే కాదు ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల ప్రజల్ని కూడా ఆలోచించమంటున్నా. సంక్షేమం చేయాలి, కానీ అప్పులు చేసి సంక్షేమం చేస్తాం కాదు, అభివృద్ది చేసి అభివృద్ది ఫలాల్ని సంక్షేమం ద్వారా అందజేయాలి. అప్పులు చేసి సంక్షేమం చేస్తే అప్పులు కట్టాల్సింది ఎవరు? మనం. ఈరోజు జగన్ ఉంటాడు రేపు ఉండడు, మనం కట్టాలి అప్పులని. అందుకే కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెరిగిందండి అప్పులు కట్టేదానికే. అందుకే ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారండి అప్పులు కట్టేదానికే. అందుకే ఈరోజు చూస్తే ఏ రాష్ట్రం లేని పన్ను మన రాష్ట్రం లేస్తున్నారంటే దానికి కారణం అప్పులు కట్టేదానికి. సింపుల్. సో ఇది మనందరం ఆలోచించాలా, కలిసికట్టుగా పోరాడాలా. మిమ్మల్ని ప్రొఫెషనల్స్ అందరిని అడిగేది ఒకటే, మీరు మీ బూత్ని కాపాడుకోండి. మీ ఊర్లో మీ బూత్. మొన్న ఎన్నికలు 2019 ఎన్నికల్లో దాదాపు 47,000 బూత్లున్నాయి. సో 47,000 మంది ప్రొఫెషనల్స్ ఎవరు వాళ్ళ బూత్ జాగ్రత్తగా చూసుకుంటే ఎన్నికలు అయిపోయినాయి సింపుల్గా. సో దయచేసి మీరందరూ కూడా రాజకీయాల్లో భాగస్వామ్యం అవ్వాలి. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి వచ్చింది, ఇది డూ ఆర్ డై, నవ్ ఆర్ నెవర్. మన భవిష్యత్తు ఈ ఎన్నికలతో ముడిపడింది. దయచేసి ఇది మీరందరూ ఆలోచించవలసిందిగా కోరుకుంటూ ఇప్పుడు ఇంటరాక్షన్ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా పెద్దలు నేను కోరుతున్నా. థ్యాంక్ యూ సార్. ముందుగా సార్, ముందుగా నారా లోకేష్ గారికి నా నమస్కారాలు సార్. నేను స్కూల్ ఎడ్యుకేషన్ సర్వశిక్ష అభియాన్ క్లస్టర్ రిసోర్స్ పర్సన్ గా మాట్లాడుతున్నాను సార్ ఇక్కడ. సార్, మేము 2012లో కాంట్రాక్ట్ బేసిస్ కింద 60-40 రేషియోలో ఉన్న సమగ్ర శిక్ష స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో మేము రిక్రూట్ అయ్యాం సార్. కానీ మేము ఇప్పుడు 15.5 ఏళ్ల నుంచి సర్వీస్ చేస్తున్నాం సార్. మేము మా ముఖ్య విధులు ఏంటంటే సార్, డ్రాప్అవుట్ చిల్డ్రన్ ని స్కూల్స్ లో చేర్చే విధానం సార్, అలాగే ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ ఇంట్లోకెళ్లి మేము వాళ్ళని మోటివేట్ చేసి బడి బాట పట్టించేది ముఖ్య విధి సార్ మాది. అలాగే మేము రోజు మానిటరింగ్కి వెళ్తాం సార్, ఉదయాన్నే ప్రేయర్కి అటెండ్ అయ్యి ఎంతమంది ప్రేయర్కి అటెండ్ అయ్యారు, మిడ్ డే మీల్స్ ఎంతమంది తిన్నారు, ఇలాంటివన్నీ మానిటరింగ్ పనులు చేస్తాం సార్. ఇవే కాకుండా మండల్ రిసోర్స్ సెంటర్ లో వచ్చే జేవీకే కిట్స్ అన్ని కూడా మేము మోస్తున్నాం సార్. మేము పీజీ బీఈడీ టెట్ క్వాలిఫికేషన్ తోటి సెలెక్ట్ అయ్యాం సార్ ఇవి సిఆర్పి ఉద్యోగానికి. కానీ మా చేత హమాలీల పనులు చేయిస్తున్నారు ఎంఆర్సీలు. మాకు అది చాలా తీవ్రమైన ఇబ్బంది కలగజేసాం సార్. మేమంతా సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ లో రకరకాల వింగ్స్ లో 30,000 మంది చేస్తున్నాం సార్. మేము వీళ్ళు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు సార్, మాతో పాటు వచ్చిన వాళ్ళు. ఓకే సార్, మాకు ఇప్పుడు 65 జీవో అని ఇచ్చారు సార్. మేము ఈ విధంగా ఒక కాంప్లెక్స్ హెచ్ఎం దగ్గర ఎంఆర్సీల్లో 2 చోట్ల పనిచేస్తున్నాం సార్. అయితే మాకు 65 జీవో ఈ మధ్య జూలై 10న విడుదలైంది సార్. దాని ప్రకారం ఏముందంటే 65 సార్, నెంబర్ 65 జీవో. దాని ప్రకారం వీళ్ళు మన సచివాలయం వాళ్ళు వచ్చారు కదా సార్, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు మరియు వాలంటీర్లు డ్రాప్అవుట్ ని గుర్తించడానికి ఉన్నప్పుడు వీళ్ళు ఇక్కడ పనిచేయాల్సిన అవసరం ఏముంది, వీళ్ళని వాళ్ళ కిందకి మార్చండి అని వచ్చింది సార్. కానీ మేము రిక్రూట్ అయింది క్లస్టర్ రిసోర్స్ పర్సన్ గా సార్. ఈ విధంగా మేము స్థాన మార్పిడి వల్ల ఈ ఏకోపాధ్యాయ పాఠశాలకి మీరు పీజీ బీఈడీ ఉంటున్నాయి అంటున్నారు కాబట్టి ఏకోపాధ్యాయ పాఠశాలలు వాళ్ళు సెలవు పెట్టినప్పుడు మీరు చూసుకోండి, ఈ విధంగా చూసుకునేటప్పుడు మీరు ఎంఈఓల కిందకి మారండి అని మాకు ఒక జీవో ఇచ్చారు సార్, రీసెంట్ గా ఇచ్చారు సార్. ఇప్పుడు మేము ఉన్న స్థానంలో నుంచి ఎంఈఓల కిందకి మారితే
పోతే రేప ఉదయం ఏకోపాధ్యాయ పాఠశాలలు కూడా ఉండవు సార్ మూసేస్తారు అప్పుడు మాకు ఉద్యోగ భద్రత ఉండదు సార్ ఈ విధమైన తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నాం సార్ ఒక పూట కాంప్లెక్స్ హెచ్ఎం దగ్గర ఒక పూట ఎంఈఓల దగ్గర పని చేస్తూ పూట కూలోళ్ళలాగా బతుకుతున్నాం సార్ మేము బీఈడి చేశాం సార్ డెట్ క్వాలిఫికేషన్ ఉంది సార్ మాకు అంటే స్కూల్ అసిస్టెంట్ సమాన విద్యార్హతలు ఉన్నాయి మాకు కానీ ఈ విధంగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు సార్ మీరు ఒకవేళ మీ ప్రభుత్వం మాకు కల్పించే సౌకర్యాలు మాకు ఏ విధంగా మీరు న్యాయం చేస్తారో చెప్పండి సార్ సార్ నమస్తే ఒక నిమిషం అమ్మా సేమ్ ఇష్యూనా సేమ్ గా సార్ ఇంకొక ఇష్యూ సార్ సేమ్ అదే డిపార్ట్మెంట్ లో ఇంకొక ఇష్యూ సార్ కొంచెం పాయింట్ కి రండి అమ్మా థాంక్ యూ అందరికి అవకాశం ఇవ్వాలి నమస్తే సార్ నా పేరు కళ్యాణి మేము స్కూల్స్ నందు ఆర్ట్ క్రాఫ్ట్ పీఈటీ గా పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ గా 2012 నుంచి వర్క్ చేస్తున్నాము కానీ మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత ఇవ్వకపోగా ఈ మధ్య రీసెంట్ గా 154 జీవో తీసుకొచ్చి ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులను రెగ్యులర్ పోస్టులను రద్దు చేసి ఎంఈఓ 2 మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్ట్ 2 కి మా బడ్జెట్ అంతా కేటాయించడం జరిగింది మాకు భవిష్యత్తులో మాకు ఉద్యోగ భద్రత ఎలాగా అనేది మాకు ఆందోళనగా ఉంది మన గవర్నమెంట్ కనుక వచ్చే పని అయితే భవిష్యత్తులో మాకు ఎటువంటి భద్రత ఆర్ట్ క్రాఫ్ట్ పీఈటీ ఉద్యోగులకి మీరు ఎటువంటి భద్రత ఇస్తారు అనేది నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్ థ్యాంక్ యూ సార్ జగన్ కు ఒక అలవాటు ఉందమ్మా రాత్రి ఆత్మలతో మాట్లాడతాడు ఆత్మలతో మాట్లాడి సడన్ గా ఎక్కడి నుంచి ఐడియాలు వస్తాయో తెలియదు తరతరాలుగా వచ్చే వ్యవస్థలన్నీ విధ్వంసం చేస్తారు ఇప్పుడు విద్యని కూడా అలానే చేస్తున్నారు అందుకే మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల నుంచి కూడా డ్రాప్అవుట్లు పెరిగినాయి పెద్ద గొప్పలు చేశామని చెప్పుకున్న ప్రభుత్వం ఆ ఒక్క డేటా చాలు నేను బలంగా నమ్మేది కేజీ నుంచి పీజీ వరకు కరికులం మొత్తం రీవ్యాంప్ చేయాలి అది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే చేస్తున్నాం దాంట్లో నేను బలంగా నమ్మేది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ తీసుకురావాలి టెక్స్ట్ బుక్ లెర్నింగ్ సో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా కీలకమైన పాత్ర ఉంటుంది దాంట్లో ఇలా ఇంటిగ్రేటెడ్ గా మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వము ఈ సచివాలయ వ్యవస్థ కూడా తీసుకొచ్చింది కానీ సరిగా ఇంటిగ్రేట్ చేయట్లా అంటే రోజుకొకటిగా ఒక ఆలోచన వస్తుంది అది అమలు చేస్తున్నా బట్ కాంప్రహెన్సివ్ వ్యూ తీసుకోవట్లేదు మొన్న ఒకరు వచ్చి సచివాలయ ఉద్యోగస్తుంది సార్ అన్నాడు నడుస్తా ఏంటమ్మా చెప్పాను సార్ చాలా ఇబ్బందులు అన్నాడు ఎందుకు నేను 4 డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేయాలి సార్ పొద్దున ఈ డిపార్ట్మెంట్ చేయాలి మధ్యాహ్నం ఈ డిపార్ట్మెంట్ సాయంత్రం ఈ డిపార్ట్మెంట్ నేను ఎట్లా పని చేయాలి సార్ రిపోర్టులు రాస్తాం సరిపోతుంది మా జీవితానికి సో అందుకే నేను పంచాయతీరాజ్ దినోత్సవం రోజు చెప్పాను వీ హ్యావ్ టు స్ట్రీమ్ లైన్ దిస్ సచివాలయ వ్యవస్థ మొత్తం స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది దాంతోపాటు ఇప్పుడు డ్రాప్అవుట్స్ తీసుకుంటే పెరిగినాయి లిటరసీ రేట్ యాజ్ ఇట్ ఈస్ రాష్ట్రం 68%లోనే ఉంది అదొక యుద్ద ప్రాతిపదికంగా 100% వైపు తీసుకెళ్లాలి దానికి మీరందరూ కీలకమైన పాత్ర వహిస్తారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అమ్మ జియో 154 ఏదైతే మీరు చెప్పారో అది నిన్న నాకు కొంతమంది వచ్చి రిప్రజెంటేషన్ కూడా ఇష్టం జరిగింది అది నేను చదివాను నాకు అది నర్సరీ మీరే తీసుకున్నా దాన్ని వెనకాలకి ఇస్తా కొంచెం ముందరికెళ్ళినా మళ్ళీ తీసుకుని చదువుతాను నేను నేను అక్కడనే చదవలేము సో నేను చదివాను తల్లి అదొకటి తప్పనిసరిగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తం వ్యవస్థని స్ట్రీమ్ లైన్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం గతంలో మీ జీతాలు పెంచింది చంద్రబాబు నాయుడు గారే అంటే పెంచింది ఆయనే జగన్ గారు అనేక హామీలు ఇచ్చారు మీకు రెగ్యులరైజ్ చేస్తా ఇది చేస్తా వారంలో ఇది ఇంకా అయిన ఎందుకులే కానీ చెప్పేశాడు చెవులో కాలిఫ్లవర్ పెట్టాడు ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే సో తప్పనిసరిగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదంతా ప్రక్షాళన చేస్తాము తప్పనిసరిగా జీతాలు పెంచాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది మిమ్మల్ని మేము ఆదుకుంటాం థ్యాంక్ యూ హాయ్ సార్ నా పేరు హైమ నేను బెంగళూరు నుంచి వచ్చాను మాది రేపల్లె ఇండియాలో చాలా స్టేట్స్ ఉన్నాయి కొత్త కొత్త రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు
కానీ మన స్టేట్ లో ఐటీ ప్రొఫెషనల్ వింగ్ అని కొత్త టీం స్టార్ట్ చేసి ప్రొఫెషనల్స్ ఆల్సో షుడ్ బి పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ అని మీ కొత్త ఐడియా తీసుకొచ్చారు. సో వాట్ డూ యూ మే థింక్ దట్ ప్రొఫెషనల్ షుడ్ బి పార్ట్ ఆఫ్ పాలిటిక్స్? దట్స్ మై క్వశ్చన్. Politics is one of the toughest places for professionals, for a professional to succeed. It's a very different mindset required. But I believe unless professionals come into the political system, qualitative policies won't come out. Anduke Telugu Desam party professionals wing erpatu chestam jarigindi. సో మీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, వీ వాంట్ టు నర్చర్ యూ ఇన్ టు పాలిటిక్స్, నంబర్ వన్. నంబర్ టూ, రేపు ప్రభుత్వం ఏమైనా పాలసీ చేయాలన్నా డ్రాఫ్ట్ పాలసీ వీ వాంట్ టు సర్క్యులేట్ ఇన్ ద ప్రొఫెషనల్ వింగ్ అండ్ టేక్ యువర్ ఫీడ్బ్యాక్. ఒకప్పుడు రహస్య జియోలు, అది అనగనగా ఒకరోజు, ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి అనుకోండి కాన్ఫిడెన్షియల్ జియోలని. బట్ తెలుగుదేశం పార్టీ అధికారంలో అప్పుడు దేర్ ఇస్ నథింగ్ కాన్ఫిడెన్షియల్. మేము అన్ని ఓపెన్ గానే ట్రాన్స్పరెంట్ గా పెట్టేవాళ్ళం. So we want to attract professionals into politics. Ade vidhanga we want to vet policy frameworks through professionals' view. Appude qualitative policies vaste appude rashtram baagupadutundi. Adi Telugu Desam party aalochana. Meeru chuste ippudu Tanukulo Armelli Radhakrishna unnadu, XML. He was a professional. Singapore lo IT company undedi Radhaki. సో అప్పుడు సింగపూర్ లో టీడీపీలో బాగా యాక్టివ్గా ఉన్నాడు. అప్పుడు బాబు గారు రాదాన్ని గుర్తించి రాను రాజకీయాల్లోకని అవకాశం కల్పించారు. ఇట్లా అనేక మంది డాక్టర్లకి, పారిశ్రామికవేత్తలకి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అవకాశం కల్పిస్తూనే ఉంది. ఇట్స్ నథింగ్ న్యూ. బట్ నేను అనుకునేది ఏంటంటే ఒక పైప్ లైన్ ఆఫ్ లీడర్షిప్ తయారు చేయాలి. దట్ లీడర్షిప్ పైప్ లైన్ కెన్ ఓన్లీ కమ్ త్రూ ప్రొఫెషనల్స్ వింగ్. And that is what, you know, TDP's thought process is behind creating professional. Thank you. Sir, నేను హైదరాబాద్ ఏరోస్పేస్ కంపెనీలో వర్క్ చేస్తుంటాను. సార్, యాక్చువల్ మనం మన స్టేట్ నుంచి వెళ్ళిపోయిన అమర్ రాజా గానీ, లూలు కంపెనీస్, ఇవి వెనక్కి తెచ్చే పాలసీ ఏమన్నా మీరు రేపు ఇంప్లిమెంట్ చేస్తారా? అలానే ఇప్పుడు మన విలేజెస్ లో బీటెక్ అయిపోయిన ప్రతి స్టూడెంట్ ని వాళ్ళ పేరెంట్స్, నువ్వు ఇక్కడ ఉంటే వాలంటీర్ జాబే చేసుకోవాల్సి వస్తుంది, నువ్వు ఇమీడియట్ గా మీరు వెళ్ళిపోయిన యుఎస్, అప్పులు చేసి మరి ప్రతి ఒక్కళ్ళు నీ కాంపిటీషన్ మీద పంపిస్తున్నారు యుఎస్. సో ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయంటే కోటప్పకొండ తిరునాళ్ళ, సింగరకొండ తిరునాళ్ళతో ఉన్నాయండి సేమ్. సో ఇప్పుడు ఈ స్టూడెంట్స్ కి ఫ్యూచర్, ఇప్పుడు ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా మన స్టేట్ లో కంపెనీస్ వస్తే ఇక్కడే ఉందాం అనుకున్నాం, బట్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నేను H1B వీసా ట్రై చేస్తున్నా. అంటే పరిస్థితి ఇక్కడ క్లారిటీ, బెంగళూరు హైదరాబాద్ లో ఉండటం కన్నా ఇంటికి దూరంగా ఎక్కడున్నా ఒకటే, అమెరికాలో ఉన్నా ఒకటే అయ్యే పరిస్థితి వచ్చింది. సో ఇక్కడ మన లోకల్ కంపెనీస్ రావడానికి, అలాగే వెళ్ళిపోయిన కంపెనీస్ వెనక్కి తేవడానికి ఏమన్నా మీరు పాలసీస్ ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ ఏమన్నా ఉందంట? వెళ్ళిపోయిన పరిశ్రమల్ని వెనక్కి తీసుకొస్తా అంత తేలికైన పని కాదు. దే ఆర్ ఆల్ విక్టిమ్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. నేను బలంగా నమ్మేది ఆంధ్ర రాష్ట్రంలో ఆల్రెడీ ఉన్న పరిశ్రమల్ని వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎట్లా ఎక్స్పాండ్ చేయొచ్చు, దానికి వాళ్ళకి కావాల్సిన మెరుగైన పాలసీ ఏంటి అనేది నా ఆలోచన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రనైట్ ఇండస్ట్రీ ఉంది ఇక్కడ ప్రకాశంలో, మనకి మినరల్ వెల్త్ ఉంది. మనం ఏం చేస్తాం, బ్లాక్స్ గా చేసి చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తాం, అక్కడ వాల్యుడేషన్ చేసి అది యూరోప్, యుఎస్కి పంపిస్తారు. వై షుడ్ వీ సెండ్ ఇట్ టు చైనా? వై కాంట్ వి డూ ఇట్ ఇన్ ఆర్ స్టేట్? వై కాంట్ వి డూ ఇట్ ఇన్ ప్రకాశం? సో నిన్న వాళ్ళతో అదే మాట్లాడా, మీకు తెల్ల కాగితం ఇస్తా, మీకేం పాలసీ కావాలో మీరు రాసేవ్వండి. ఐ విల్ ఓన్లీ ఆస్క్ యూ వన్ క్వశ్చన్, హౌ మెనీ జాబ్స్ ఆర్ యూ గోయింగ్ టు క్రియేట్ ఇన్ వాట్ టైం ఫ్రేమ్? అండ్ ఐ విల్ హెరాస్ యూ. నేను ఓపెన్ చెప్పా, మిమ్మల్ని హెరాస్ చేస్తా. దేంట్లో మీరు చెప్పిన ఉద్యోగాలు ఎందుకు క్రియేట్ చేయలేదని సింపుల్. నేను ఇంకేం అడగను, మీకేం పాలసీ కావాలంటే ఇస్తా. సబ్సిడీస్ వీ విల్ డెఫినెట్లీ గివ్, బట్ డెఫినెట్లీ యూ నీడ్ టు క్రియేట్ జాబ్స్. సో నంబర్ వన్, ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఈజియర్ టు కన్విన్స్ కంపెనీస్ దట్ ఆర్ ఆల్రెడీ ఇన్ ఆంధ్ర టు ఎక్స్పాండ్. దట్ ఈస్ నంబర్ వన్. నంబర్ టూ, బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు అభివృద్ధి వికేంద్రీకరణ.
సో అనంతపూర్ ఆటోమోటివ్ క్లస్టర్. సో నౌ వీ నీడ్ టు గో చేస్ మోర్ కంపెనీస్ అరౌండ్ దోస్ క్లస్టర్. వీ నీడ్ టు గో చేస్ మోర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ అరౌండ్ తిరుపతి చిత్తూరు డిస్ట్రిక్ట్, ఉమ్మడి చిత్తూరు డిస్ట్రిక్ట్. ఇట్లా వీ నీడ్ టు గో చేస్ స్పెసిఫిక్ టార్గెటెడ్ కంపెనీస్. మన పబ్లిక్ మీటింగ్ కూడా చెప్పా నేను, ప్రకాశంలో నడిచిందని నాకు అర్థమైంది, ప్రకాశం జిల్లాని ఒక ఫార్మా హబ్ గా మనం తీర్చిదిద్దుకెళ్తాం. అండ్ దట్ ఈస్ అన్ ఎజెండా వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ అప్. సో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద ఎకో సిస్టమ్, వీఆర్ గోయింగ్ టు ల్యాండ్ దండిగా ఉంది, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ వాటర్ ఇవన్నీ అందజేసి మళ్ళీ పరిశ్రమలు పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేస్తాం. ఇప్పుడు లూలు ఉంది, లూలుకి మనము వైజాగ్ లో భూమి ఇచ్చాం. కారణం ఏంటంటే 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడి 20,000 మందికి, మళ్ళీ చెప్తున్నా 20,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. 20,000 20,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తారంటే ఏ ల్యాండే నేను ఇస్తా. వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చి మెడబట్టి బయటికి అంటేశారు లూలుని. వాళ్ళ స్టేట్మెంట్ ఏమిచ్చారు తెలుసా, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాల్లో మేము పెట్టుబడి పెడతాము అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఈవెన్ టుడే దే ఆర్ ఇన్ టచ్ విత్ మీ. నేను ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడితే అదొకటి మటుకు అడగద్దంటారు, పెట్టుబడి పెట్టమని అడగదురా బాబు అంటారు. ఎందుకు, పొరపాటున మళ్ళీ మీరు ఓడిపోతే ఆ సైకో తమ ఆవాళ్ళు అవుదంటారు. దట్ ఈస్ ద డ్యామేజ్. నేను బాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు లోటు బడ్జెట్ తో మనం ప్రయాణం ప్రారంభించాం, కానీ బ్రాండ్ డెఫిసిట్ లేదు. ఈరోజు మన బ్రాండ్ 30 సంవత్సరాలు ఎక్కలేదు, అది బాధ. బట్ అగైన్ వీ నీడ్ టు వర్క్ హార్డ్. ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ ఆర్ స్టేట్. వీ నీడ్ టు రీబిల్డ్ ద బ్రాండ్, రీక్రియేట్ ద మ్యాజిక్ అండ్ డెఫినెట్లీ అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. అందుకే బాబు గారు కూడా మీరు అందరూ చూసుంటారు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, ప్రభుత్వం ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20,00,000 మందికి ఉద్యోగాలు కల్పించాలి 5 సంవత్సరాలు. అది ఒక టార్గెట్ గా తీసుకున్నాం. గతంలో ఏ ప్రభుత్వం అయినా ఒక టార్గెట్ ఇచ్చిందని 20,00,000 ఉద్యోగాలని. ద ప్రౌడెస్ట్ మూమెంట్ ఫర్ తెలుగుదేశం పార్టీ విల్ బి పక్క రాష్ట్రం వాళ్ళందరూ వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగం చేస్తాం, మనం వెళ్తాం కాదు వాళ్ళు వచ్చి ఉద్యోగం చేస్తాం. దట్ విల్ బి ద ప్రౌడెస్ట్ మూమెంట్ ఫర్ తెలుగుదేశం పార్టీ అండ్ వీ విల్ డూ ఇట్ ఇన్ ద నెక్స్ట్ 5 ఇయర్స్. థ్యాంక్ యూ. నమస్తే అన్న, నా పేరు బాజు అలీ, పట్టూరు నుంచి వచ్చాను. నేను 2020 ఇయర్లో డిగ్రీ గ్రాడ్యుయేట్ అన్న. గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ పడక నా సర్టిఫికేట్స్ ఆగిపోయినాయి అన్న. 88% నాకు డిగ్రీ వచ్చిందన్న. ఐసెట్ రాశానన్న, దానిలో 1900 ర్యాంక్ వచ్చింది. ఇంతవరకు నా సర్టిఫికేట్ రాలేదన్న. నేను ఈరోజు ఆ సర్టిఫికేట్ తెచ్చుకోలేక చదవాలనుకున్న చదువుని చదువుకోలేక కూలి పని చేసుకుంటున్నానన్న. ఇట్లా నేనొక్కనే కాదన్న, నాలాంటి ఎంతోమంది విద్యార్థులు అనుకున్న గోల్ని రీచ్ కాలేక సర్టిఫికేట్స్ కాలేజీలో ఇవ్వకుండా ఈ గవర్నమెంట్ చేస్తుందన్న రీఎంబర్స్మెంట్. అదే మీ గవర్నమెంట్ వచ్చాక రీఎంబర్స్మెంట్ను పాత పద్ధతిలో తీసుకొస్తారా? ఒకవేళ తీసుకొస్తే ఎన్ని ఇన్స్టాల్మెంట్లో మీరు పేమెంట్ చేస్తారు కాలేజీ? ఈ ప్రభుత్వం అనాలోచితం వల్ల దాదాపు 2,00,000 మంది విద్యార్థులకి సర్టిఫికేట్ రాకుండా పోయింది. మదన్పల్లిలో నేను పాదయాత్ర చేస్తుంటే ఒక పెద్దైన బస్ నుంచి అరిశారు, లోకేష్ గారు మీతో మాట్లాడాలని దగ్గరికి వెళ్ళా. అప్పుడు అన్నాడు మా పాపకి ఫీ రీఎంబర్స్మెంట్ పడలేదు, నేను ఇప్పుడు అప్పు చేసి 180,000 రూపాయలు కట్టాను, మార్క్ లిస్ట్ తీసుకుని ఇంటికి వెళ్తున్నాను, నేనంటే అప్పో సప్పో చేసి కడుతున్నాను. ఇలా ఎంతమంది ఉన్నారో మీరు ఆలోచించండి, దయచేసి మళ్ళీ పాత ఫీ రీఎంబర్స్మెంట్ విధానం తీసుకురండి అని వాళ్ళు చెప్పారు. ఆ రోజు నుంచి ప్రతి మీటింగ్లో నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాత ఫీ రీఎంబర్స్మెంట్ విధానం మేము తీసుకొస్తాం. తల్లిదండ్రులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ గా ప్రభుత్వమే కాలేజీలకి యూనివర్సిటీలకి ఫీజు చెల్లిస్తుంది. సో అది ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ చెల్లిస్తుంది అనేది అసలు మీకు సంబంధం లేదు, మీరు ఆగెళ్ళి చదువుకుంటామే మీ పని. దట్ ఈజ్ ఓన్లీ ఎజెండా, బాగా చదువుకుంటాం
తప్పనిసరిగా మేము వచ్చి పాత విధానం అమలు చేస్తాం. ఈ 2 లక్షల మందికి ఎవరికైతే ఇప్పుడు సర్టిఫికెట్ రాకుండా ఇబ్బంది పడుతున్నారో, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కాలేజెస్ యజమానితో మేము కూర్చుని వన్ టైం సెటిల్మెంట్ చేసి ఆ 2 లక్షల మందికి వాళ్ళ సర్టిఫికెట్లు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. హాయ్ అన్న, నా పేరు డాక్టర్ రామ్ రెజగం అన్న. నేను గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ అన్న, అండ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నేను డాక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి చాలా ఆశగా ఉండేదన్న, కానీ ఏంటంటే నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి మా నాన్నగారు చనిపోయారు. కానీ ఇంకా నా పరిస్థితి బాగలేక నేను నార్మల్ డిగ్రీ చేశాను. అయినా కానీ నాకు ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, పొలం పనులు అయ్యే చేసుకుంటా ఉంటానన్న. కానీ ఎప్పుడైతే 2017 అలా చంద్రబాబు నాయుడు గారు ఆయన విదేశీ విద్యాననే ప్రవేశపెట్టాడన్న, ఏదో ఆశ పుట్టిందన్న మళ్ళీ అవుతానేమో డాక్టర్ అన్నని. ఇంకా విదేశీ విద్యకు అప్లై చేశానన్న, అది శాంక్షన్ అయింది. అలాగే ఒక ఊళ్ళో వాళ్ళ పెద్దల్ని మా బాబుగారిని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని బ్యాంక్ లోన్ కొద్దిగా తీసుకున్నాను. ఇవి రెండు కలుపుకొని ఫారెన్ వెళ్ళి డాక్టర్ని అయ్యానన్న. లేకపోతే ఎక్కడో పల్లెటూరులో ఏడో పొలం పని చేసుకుంటూ గేదెలు కాసుకుంటూ ఏదో ఒకటి ఉండేవాడిని అన్న. కానీ ఆయనకు దండం పెట్టుకుంటున్నా, మా ఫ్యామిలీ మొత్తం ఎప్పటికైనా కానీ రుణపడి ఉండేది అన్న. కానీ నాకు ఒకటే ఒక కోరిక అన్న, ఈ స్టెతస్కోప్గా మీరు మీ చేతుల మీద కొన్ని మెల్ల వేసుకోవాలా. విదేశీ విద్య అనేది ఒక పవిత్రమైన కార్యక్రమం. బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు, పేద విద్యార్థుల్ని పై చదువులు చదివించడానికి తీసుకొచ్చిన కార్యక్రమం. నాకు ఎక్కడ బాధ కలిగిందంటే, ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు గారి హయాంలో మాస్టర్స్ కానీ డాక్టర్కి వెళ్ళిన విద్యార్థులు సగం ఫీజు వచ్చినాయి, అంటే 1 సంవత్సరం వచ్చింది. ప్రభుత్వం మారిన తర్వాత 2 సంవత్సరం ఫీ ఈ ప్రభుత్వం మీద. దానివల్ల చాలా మంది విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్లి అప్పుల పాలైపోయారు ఆ దేశాల్లో. అదే చాలా బాధ వేస్తుంది. అందుకే చాలా స్పష్టంగా చెప్పారు బాబు గారు, రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ విదేశీ విద్య కార్యక్రమం మళ్లీ ప్రారంభిస్తాం. థ్యాంక్ యూ. హాయ్ లోకేష్ అన్న, నా పేరు రేషర్ల ఉమేష్. నేను సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ అన్న. గత 1.5 ఇయర్ గా నేను వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నానన్న. అందరికీ వర్క్ ఫ్రం హోమ్ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది, కానీ నేను డే 1 నుంచి స్ట్రగుల్స్ అన్న. నాకు సిన్స్ డే 1 చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను. మేజర్గా వర్క్ ఫ్రం హోమ్ చేయడానికి మాకు కావాల్సింది రిసోర్సెస్ ఇంటర్నెట్ అండ్ ఎలక్ట్రిసిటీ అన్న. ఎలక్ట్రిసిటీ గురించి అందరికీ తెలిసిందే, దాని గురించి నేను మాట్లాడేదేం లేదు. డైలీ అట్లీస్ట్ అంటే మా ఏరియాలో రిమోట్ ఏరియా 10-15 times పవర్ కట్స్ ఉంటాయి. సో దాన్ని ఇంకా ఏం చేయలేక నేను ఇన్వర్టర్ తెచ్చి పెట్టుకున్నాను అన్న. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏమంటే ఇంటర్నెట్ సర్వీస్తో అన్న. మా ఏరియాకి ప్రైవేట్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ ఎవరు లేరన్న, మా ఏరియాకి సర్వీస్ లేదు. గత గవర్నమెంట్లో మా ఇంటి ముందర నుంచినే ఫైబర్ నెట్ కేబుల్స్ లే చేశారన్న, ఏపీ ఫైబర్ నెట్ సంథింగ్, అది గవర్నమెంట్ రిలేటెడ్. కానీ అది ఇంతవరకు మాకు సర్వీస్ అందట్లేదన్న. దాన్ని ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి దానిపైన అంటే అడ్రస్ చేస్తూనే ఉండం, కానీ నథింగ్ అన్న. మాకు ఏ రిజల్యూషన్ దొరకలేదు అటు సైడ్ నుంచి. దాన్ని మీరు ఏ విధంగా టేక్ కేర్ చేస్తారు, మాకు ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేసి పెడతారు చెప్పాలి. అంతేనా? థ్యాంక్ యూ. 2014 తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పుడు బాబు గారు వర్క్ ఫ్రం హోమ్ కాన్సెప్ట్ వస్తుందని చెప్పేవారు. మేమందరం నవ్వుకునేవాళ్ళం, అది ఎక్కడవుతుందిరా బాబు అని. కానీ కరెక్ట్గా ఇప్పుడు కట్ చేసి ఆఫ్టర్ ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ ఇట్ ఇస్ బికమ్ నౌ అ నార్మ్. చాలా కంపెనీస్ ఇప్పుడు వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఇస్తున్నారు, కొన్ని కంపెనీస్ లేదు ఆఫీస్కి రావాలని చెప్తున్నారు. కానీ వర్క్ ఫ్రం హోమ్ వస్తుందని బాబు గారి డ్రీమ్ ఏంటంటే, వై కాంట్ వీ గివ్ గిగాబిట్ స్పీడ్ టు హౌస్ హోల్డ్స్. సో దాని ద్వారా అనేక ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు
యూట్యూబ్ వీడియో కంటెంట్ క్రియేషన్ కానివ్వండి, ఆర్ రిమోట్ ట్రాన్స్క్రిప్ట్స్ కానీ ట్రాన్స్క్రైబింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా చేసేదానికి అవకాశం ఉంటుంది. అది బాబు గారి విజన్. ఈ ప్రభుత్వం దాంట్లో అవినీతి జరిగిందని చూపించడానికి ప్రయత్నించి ఫైబర్ గ్రిడ్ ని చంపేశారు. సో మీకు గుర్తుందా లేదా, ఎన్నికల ముందల ఎన్నికల తర్వాత ఫైబర్ గ్రిడ్ లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కుంభకోణం చేసిందని చెప్పారు. ఆ ఆరోపణ ఇప్పటికీ నిరూపించలేకపోయారు, ఒక్క ఎఫ్ఐఆర్ కూడా వేయలేకపోయారు, ఎందుకంటే తప్పు చేయలేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో రేపు వన్స్ అగైన్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేటు వాళ్ళతో పోటీపడి ప్రతి రిమోట్ తాండా కూడా గిగాబిట్ ఇంటర్నెట్ స్పీడ్ అందించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. హాయ్ లోకేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు బాపట్ల వెంకటేశ్వర్లు, మదిపాడు నుంచి వచ్చాను. నేను ఒక 12 ఇయర్స్ ప్రైవేట్ కాలేజీ ప్రిన్సిపల్ గా చేశాను. గతంలో గత ప్రభుత్వాలన్నీ కేజీ టు పీజీ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేవి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్ పథకాన్ని పీజీ విద్యార్థులకు రద్దు చేసింది. అంటే ఇక్కడ కూర్చున్న తర్వాత నా మదిలో కొన్ని ఆలోచనలు మెదిలినాయి సార్. ఈ ప్రభుత్వ ఆలోచనల పరంగా అంటే డిగ్రీ చదివిన వాళ్ళకైతే వాలంటీర్ ఉద్యోగం ఇవ్వచ్చు, పీజీ చదివిన వాళ్ళకి మేమే ఉద్యోగం ఇవ్వలేం కదా అనే ఉద్దేశంతో ఇలా చేశాడనిపిస్తుంది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అవకాశం కల్పించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇంకో చిన్న రిక్వెస్ట్ సార్, మన రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ 9 లక్షల మంది ఉన్నారు సార్. వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ అయితే చిత్తశుద్దితో విద్యా ప్రైవేటు ఎంప్లాయీస్ యొక్క ప్రైవేట్ ఎంప్లాయీస్ కు చిత్తశుద్దితో పనిచేస్తుందని గత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వినూదన్నగా తెలుగుదేశం పార్టీకి ఉన్నారు సార్. కావున ప్రైవేట్ ఉపాధ్యాయులకు అధ్యాపకులకు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారికి న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. ఇంకో చిన్న విషయం సార్, ప్రొఫెషనల్స్ రాజకీయాల్లోకి రండి అన్నారు. మాకు అనిపిస్తుంది బాబు గారికి ఓటేస్తే ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం తయారు చేసుకోవచ్చు, వేరే వాళ్ళకి ఓటేస్తే ఇంటికి ఒక వాలంటీర్ ఉద్యోగం మాత్రమే ఇవ్వగలుగుతాం అనుకుంటున్నాం. కాబట్టి మీరు ఫీజు రియంబర్స్మెంట్ పీజీ వాళ్ళకు వర్తించడంతో పాటు ప్రైవేట్ అధ్యాపక ఉపాధ్యాయులకు న్యాయం చేస్తారని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. 1995 నుంచి 2004 వరకు చాలా మంది చంద్రబాబు నాయుడు గారిని ఎగతాళి చేస్తూ కంప్యూటర్ అన్నం పెడుతుందా అన్నారు. ఇక్కడ చాలా మందికి అది గుర్తుండకపోవచ్చు. అప్పుడున్న నాయకులు చెప్పారు, ఇప్పుడు అది నిజమైంది. సో టెక్నాలజీ మార్పులు వస్తున్నాయి, వచ్చిన మార్పులకి కరికులం మార్చాలి, బలోపేతం చేయాలి, అప్పుడే మన పిల్లలకి మెరుగైన ఉద్యోగాలు దొరుకుతాయి. నేను ఒక ఆటో డ్రైవర్ని కలిసా, అడిగా వాహన మిత్ర వస్తుందా అని. ఇచ్చారు సార్ కానీ నేను తీసుకోలేదు అన్నాడు. ఎందుకు అని, నా ఇంట్లో కూతురుంది, ఎంబీఏ చదివింది, ఉద్యోగాలు లేవు. అదే కాని మా కూతురుకు ఉద్యోగం వచ్చి ఉంటే నెలకు కనీసం 20,000 రూపాయలు మా కూతురు సంపాదించేది, అంటే సంవత్సరానికి 2.5 లక్షలు నేనే తిరిగి ప్రభుత్వానికి ఆ 10-15 వేలు కట్టేవాడిన నేను. ఆటో డ్రైవర్ చెప్పాడు నాకు. సో ఈరోజు అందరూ బాధపడుతున్నారు, ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగుడు అనేది ఉన్నాడు. అందుకే సమస్య పోవాలా, మీరన్నట్టు పెద్ద ఎత్తున మళ్లీ పరిశ్రమలు తీసుకొస్తాం, మొత్తం ఎకనామిక్ యాక్టివిటీ రివైవ్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. రెండోది పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చింది బాబు గారు, పీకేసింది జగన్. సో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 సంవత్సరాల్లోనే పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ మళ్లీ మేము అమలు చేస్తాము, ఆ డౌట్ మీకు అవసరం లేదు. మూడోది ప్రైవేట్ విద్య. నేను అనేక సమావేశాల్లో చెప్పా, ప్రైవేట్ ప్రభుత్వ విద్య రెండు ప్యారలల్ గా నడవాలి, రెండు బలోపేతం చేయాలి, అది తెలుగుదేశం పార్టీ విధానం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ సంస్థల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఎన్ఓసీ లేదు, ఆ ఎన్ఓసీ లేదు, ఈ బిల్డింగ్ లేదు, అంటే దశాబ్దాలుగా స్కూల్ కానీ కాలేజీలు నడిపే యజమానిని
ఈ ప్రభుత్వం విపరీతంగా వేధిస్తుంది. దానివల్ల చాలా మంది ఇక్కడ మూసేసుకుని పక్క రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి. దీనివల్ల మన విద్యార్థులకు ఇక్కడ సరైన విద్య దొరక్క పక్క రాష్ట్రాలకు వెళ్లి చదువుకునే పరిస్థితి కూడా వచ్చేసింది. 8 లక్షల గ్యాస్ కనెక్షన్లు మారిపోయినాయండి. ఒక్క అకాడమిక్ ఇయర్ లో 8 లక్షల గ్యాస్ కనెక్షన్లు పక్క రాష్ట్రానికి, ఒకే ఒక రాష్ట్రానికి మారిపోయింది. అది బాధ కలిగించి. సో తప్పనిసరిగా మేము ఆదుకుంటాం. మేము ఒకటే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఏదో పేపర్లో కాదు, చిత్తశుద్దితో చేసి చూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. దాంట్లో భాగంగా ప్రైవేట్ ఉపాధ్యాయుల్ని కూడా ఎలా ఆదుకోవాలో, ఎలా మెరుగైన పాలసీస్ అందజేయాలో తప్పనిసరి అది కూడా టేకప్ చేస్తామని ఈ సభాముఖంగా మీకు తెలుపుతాను. నమస్తే సార్, నా పేరు రెహమాన్. సార్, ఈ ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాల 3 నెలలు అయింది. ఈ ప్రభుత్వం నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పింది, దాంతోపాటు మెగా డిఎస్సీ ప్రతి సంవత్సరం వేస్తామని చెప్పింది. దాదాపు 5 లక్షల మంది డిఎడ్ గాని బిఎడ్ గాని చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, కానీ వీరి భవిష్యత్ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక నిర్దిష్ట టైం బౌండ్ లో ఏమైనా సెలక్షన్స్ చేయగలరా? ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ పాఠశాల విద్యలో కూడా డ్రాప్అవుట్స్ రావడానికి కారణం ఈ టీచర్స్ రిక్రూట్మెంట్ లేకపోవడమే. ఈ ప్రొఫెషనల్స్ అందరినీ తయారు చేసే టీచర్స్ ని చంపేస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది సార్. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ డిఎడ్ బిఎడ్ చేసిన వారికి డిఎస్సీ ద్వారా న్యాయం చేయాలని నేను కోరుతున్నాను సార్. పలమనేరు నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేసినప్పుడు తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను అడిగింది, జగన్ హామీ ఇచ్చాడు, మోసం చేశాడు, ఆయన ఇచ్చిన హామీ మేరకు మా అబ్బాయిని కానిస్టేబుల్ కోచింగ్ పంపించా, ఇప్పటికీ 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టా, కానీ ఎక్కడ ఉద్యోగాలు వేయలేదని చెప్పింది. అంటే పాలకులు సరైన హామీలు ఇవ్వాలి, నోటుకు వచ్చిన హామీలు ఇస్తే ఇదే ఇబ్బంది. ఎన్నికల ముందల 2 లక్షల 30 వేల పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాను, చేయలేదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఇవ్వలేదు. మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాన్నారు. ఇప్పుడు ఏకంగా స్కూల్ రేషనలైజేషన్ అని తీసుకొచ్చి ఉపాధ్యాయుల పోస్టులు పెండింగ్ లేవు, అంటే ఖాళీలు లేవు అని తేల్చి చెప్పేసింది ప్రభుత్వం. 4వది, 6500 కానిస్టేబుల్ పోస్టులు కూడా ప్రతి సంవత్సరం ఫిల్ చేస్తానని చేయలేదు. ఇప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ఖాళీగా ఉన్న పోస్టులని ఒక పద్దతి ప్రకారం మేము భర్తీ చేస్తాం. యూపీపీఎస్సీ ఉందండి, యూపీఎస్సీ, ఐఏఎస్, ఐపీఎస్ కి కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఉండవు, అది రొటీన్ గా జరిగిపోతూ ఉంటుంది. ఎందుకు ఏపీపీఎస్సీ అట్లా ఉండకూడదు? ఎందుకు అంత స్ట్రీమ్లైన్ అవ్వకూడదు? బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ పకడ్బందీగా జరిగింది, నో రికమెండేషన్స్, జీరో అవినీతి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంత అవినీతి జరిగిందండి, ఎంత గోల జరిగిందండి. విచిత్రమేనండి, అప్పుడు గ్రూప్స్ మీద నేను పోరాడి కోర్టుకు వెళ్ళాం. మేమందరం పోరాడినప్పుడు చాలా మంది కలిసా. ఆంధ్ర రాష్ట్ర ఏపీపీఎస్సీలో జరిగిన అవినీతి వల్ల ఒక చెల్లికి పోస్ట్ కాల, కానీ ఆ చెల్లి ఐఏఎస్ టాపర్ అయింది. కెన్ యూ బిలీవ్ ఇట్? ఐఏఎస్ టాపర్ అయ్యి ఆంధ్ర క్యాడర్కి వచ్చింది అమ్మాయి. చూడండి అవినీతి ఎటు చేశారు, అంటే గ్రూప్స్ లో క్వాలిఫై అవ్వాలి కానీ ఐఏఎస్ టాపర్ అయిందమ్మా, ఏం చెప్పాలండి? ఎంత అన్యాయమో చూడండి. ఇట్లా అడ్డగోలుగా రాజకీయాలు వేదిక మారినాయి. సో ఇండిపెండెన్స్ తీసుకురావాలి. మీరు అన్నట్టు ఐ వాంట్ స్ట్రీమ్లైన్ జాబ్ క్యాలెండర్. సో ఎప్పుడు అనౌన్స్ చేస్తాం, ఎప్పుడు ఎగ్జామ్స్ నిర్వహిస్తాం, ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి, ఎప్పటికల్లా ఆఫర్ లెటర్స్, ఇది మొత్తం స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. అది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే దీనిపైన మేము కూర్చుంటాం. థ్యాంక్ యూ. హాయ్ సార్, నా పేరు మౌనిక. నాది ఒక క్వశ్చన్ ఉంది, లైక్ ఈ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగుల సమస్యపై మీ అభిప్రాయం ఏంటి? అలాగే ఈ రాష్ట్రంలో మరిన్ని ఉద్యోగాలు కల్పించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు?
ఉమ్మడి అంటే ఉమ్మడి జిల్లాలో ఒకసారి చూస్తే మనకు 13 జిల్లాలు ఉండేది. ఉమ్మడి జిల్లాకి తెలుగుదేశం పార్టీ ఒక కార్యాచరణ పెట్టింది ఒక్కొక్క జిల్లాకి. దాంట్లో భాగంగా వి వాంట్ టు క్రియేట్ ఎకో సిస్టమ్. ఏదో ఒక్క కంపెనీ తీసుకొస్తాం కాదు, పాలసీ ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చి కంపెనీస్ అన్ని థ్రైవ్ అయ్యేదానికి ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలనేది మా లక్ష్యం. ఎగ్జాంపుల్ తిరుపతి అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతికి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకొచ్చాం. సెల్ ఫోన్ అసెంబ్లీ ఇస్ ఓన్లీ వన్ పార్ట్, కానీ బ్యాటరీ తయారు చేసే కంపెనీ, వైరింగ్ తయారు చేసే కంపెనీ, హౌసింగ్ తయారు చేసే కంపెనీ, డిస్ప్లే తయారు చేసే కంపెనీ, కార్డ్బోర్డ్ బాక్స్ తయారు చేసే కంపెనీ, మాన్యువల్ ప్రింటింగ్ చేసే కంపెనీ, ఇట్లా వీ వాంటెడ్ టు బ్రింగ్ ద ఎంటైర్ ఎకో సిస్టమ్. దాంతోపాటు ఎడ్యుకేషన్ కూడా బిల్డప్ చేయాలి. అంటే అక్కడ కాలేజెస్ అని ఎక్కువ ఫోకస్డ్ ఆన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్. సో ఆ ఫోకస్ అది తీసుకొస్తేనే పెద్ద ఎత్తున ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయగలుగుతాం. ఈ ఉద్యోగాలు వన్స్ దే కమ్ దే కెనాట్ లీవ్ బికాస్ ఎకో సిస్టమ్ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ చైనా. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ అక్కడ చూస్తే మొత్తం 100 కిలోమీటర్ల జోన్లో వచ్చేసాయి. దానివల్ల విపరీతమైన స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ వచ్చేసింది. సో అట్లా ఒక్కొక్క జిల్లాకే ఒక్కొక్క ప్రాధాన్యత ఇస్తాం. ఆ ఎకో సిస్టమ్ బలోపేతం చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. రెండోది, ఎవ్రీ స్టేట్ షుడ్ హ్యావ్ ఎ కంపిటేటివ్ అడ్వాంటేజ్. మన ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు వాట్ డు వి ఆఫర్ అని అడుగుతారు. వై షుడ్ దే చూజ్ ఆంధ్ర ఓవర్ అదర్ స్టేట్స్? నేను పదే పదే ఒక మాట చెప్పాను, ఇప్పుడు మీరు మీ కంపెనీలో చూడండి, ఐ విల్ బెట్ యూ దట్ 20% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఈజ్ తెలుగుస్. యూ డూ అ సర్వే ఈవెన్ నౌ అండ్ దెన్. ఇన్ఫాక్ట్ నేను అమెజాన్కి వెళ్ళినప్పుడు యూఆర్ టాకింగ్ అబౌట్ ఇట్స్ కాన్ఫిడెన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్, ఐ కాంట్ రివీల్ ఇట్, బట్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు దే సెడ్ వై షుడ్ ఐ కమ్. ఐ సెడ్ ఫ్రమ్ ద టైమ్ ఐ ఎంటర్డ్ యువర్ ఆఫీస్ టు కమింగ్ టు ద కాన్ఫరెన్స్ రూమ్ ఐ మెట్ 18 పీపుల్ ఫ్రమ్ మై స్టేట్ అండ్ నన్ ఆఫ్ దెమ్ న్యూ దట్ ఐ వాస్ కమింగ్ టు యువర్ ఆఫీస్. సో వీ హ్యావ్ ఇంటలెక్చువల్ హార్స్పవర్, నంబర్ వన్. నంబర్ టూ, వీ హ్యావ్ అ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు వాజ్ వెరీ ప్రోగ్రెసివ్, హూ విల్ గివ్ ఇన్సెంటివ్స్, హూ విల్ రెస్పాండ్ రియల్ టైమ్. థర్డ్, ఎస్పెషలీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్, వీ సెడ్ వీల్ గివ్ వాటర్ అండ్ పవర్ అట్ ద లోవెస్ట్ ప్రైస్ ఇన్ ఇండియా, లోవెస్ట్ ప్రైస్ ఇన్ ఇండియా. సో ఈ మూడే చెప్పాను నేను. సో మళ్ళీ వచ్చిన తర్వాత ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎక్సెప్ట్ ఇప్పుడు మన బ్రాండ్ 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందండి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే భయపడుతున్నారు. సో అక్కడి నుంచి మళ్ళీ మన బ్రాండ్ని కరెక్ట్ చేసుకుని మళ్ళీ పెట్టుబడులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎన్ ఈజీ జాబ్. ఓన్లీ 1% కెన్ డూ ఇట్, అది చంద్రబాబు నాయుడు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. 2021-22లో మనకి కోవిడ్ వచ్చిన టైంలో మన జీజీహెచ్ హాస్పిటల్లో నేను అప్పుడు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ గా వర్క్ చేశానండి మన గవర్నమెంట్ టైంలో. నాకు దానివల్ల ఈ నాలెడ్జ్ ఉంది. ఏంటంటే మన డాక్టర్స్ అంటే అప్పుడు నిష్పత్తి తక్కువ కాబట్టి కోవిడ్ పేషెంట్స్ కి వర్క్ చేయటం కోసం చాలా మంది జూనియర్ డాక్టర్స్ అంటే డెంటల్ కానీ ఫిజియోథెరపీ వాళ్ళని కానీ వీళ్ళందరినీ కూడా నేషనల్ హెల్త్ దాని కింద తీసుకొని అండ్ సర్వశిక్ష అభియాన్ కింద తీసుకొని వాళ్ళకి జీతాలు ఇస్తామని ఫిక్స్ చేసి వాళ్ళ చేత వర్క్ చేయించుకున్నారు. వర్క్ చేసిన తర్వాత వాళ్ళకి జీతాలు సరిగ్గా ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం మళ్ళా ఆ జాబ్ మళ్ళా వాళ్ళని అంటే కంటిన్యూ చేస్తామన్నారు, ఏదో ఒక రూపంలో ఎక్కడో చోట వాళ్ళని ఇది చేస్తామన్నారు, అది కాలేదు. ఈ ప్రాబ్లం ఒకటి ఉంది. రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరైతే ఆ టైంలో ఆ పీరియడ్లో వర్క్ చేశారో ఆ వర్క్ చేసిన వాళ్ళందరికీ ఏదైనా ఒక చిన్న హామీ ఇచ్చి ఏదైనా ఒక జాబ్ సెక్యూరిటీ ఇస్తే మంచిదని కోరుకుంటా ఉన్నాను. అట్లానే మన విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంది. అంతకుముందు ఫస్ట్ అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించిన
ఫస్ట్ హెల్త్ యూనివర్సిటీ ఇన్ దాని పేరు మార్చారు ఇప్పుడు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని. ఇప్పుడు రాబో ఫైనల్ ఇయర్ బ్యాచ్ వాళ్ళకి అసలు ఎలా సర్టిఫికేట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కింద ఇస్తారా వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ సర్టిఫికేట్ కింద ఇస్తారో తెలియదు. పిల్లలు చాలా ఆందోళనగా ఉన్నారు. అండ్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ మనం వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేసి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మళ్లీ తిరిగి తీసుకొని రావాలి. అలానే మళ్ళా రేపు ఏదైనా పొరపాటున ఏదైనా మనం తప్పు చేసి ఏదైనా వేరే గవర్నమెంట్ ఏదైనా వస్తే మళ్లీ ఆ పేరు తీయకుండా ఏదో ఒక జీవో పెట్టి ఆ పేరు తీయకుండా దాన్ని కంటిన్యూ చేసే విధంగా తీసుకురావాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్నడా. అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఒక చరిత్ర ఉంది. 1982లో అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి హెల్త్ యూనివర్సిటీ లేదని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ యజమాని పిలిచి బోర్డుని హీ టోల్డ్ దెమ్ వాళ్ళందరూ ఆయన మిత్రులు మీ కాలేజీని మేము టేక్ ఓవర్ చేస్తున్నాం ప్రభుత్వం మీ కాలేజీని టేక్ ఓవర్ చేస్తుంది రాష్ట్రానికి మీరు ఇచ్చేసి వెళ్ళిపోవాలి వాళ్ళని అడగల హుకుం జారీ చేశారు అన్న ఎన్టీఆర్ ఇది ఆయన సొంత మిత్రులకి అది ఆయన పర్సనల్ గా తీసుకోవాల ఆయన కుటుంబ సభ్యులకి ఇవ్వాల ఆంధ్రుల కోసం తీసుకున్నారు అందుకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు దానికి ఆ యూనివర్సిటీకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని నామకరణం చేశారు దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇది తప్పు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని తీసుకొచ్చారు అంటే ఆ తరం రాజకీయ నాయకులు ఎలా ఉండేవారు అనేది ఉదాహరణ లుక్ ఎట్ ద మ్యాగ్నానిమిటీ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు వైఎస్ఆర్ కడప పేరు తీయలేదు అది మనకున్న కమిట్మెంట్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న అన్ని నిర్ణయాలతో నేను ఇంకా ఎంచుకోను బట్ ఎస్ డెఫినెట్ గా రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధి చేశారు ఔటర్ రింగ్ రోడ్ పూర్తి చేశారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పూర్తి చేశారు తీసుకొచ్చిన ఐటీ పరిశ్రమలన్నీ ప్రోత్సహించారు సో ప్రభుత్వాలు మారచ్చు కానీ ప్రజలు ప్రభుత్వం అనేది శాశ్వతం ఇప్పుడు మీరు అన్నారు పేరు మార్చారు చాలా మంది నాకు మెసేజ్ పెట్టింది ఏంటంటే వీఆర్ ఆల్రెడీ డాక్టర్స్ వీహ్యావ్ సర్టిఫికేట్ ఆస్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి చూపిస్తే పైనుంచి కిందకి చూస్తున్నారు మమ్మల్ని అంటున్నారు అంటే ఈ దొంగ సర్టిఫికేట్ కూడా చేస్తాం రాదురా నీ కానీ అట్లా చూస్తున్నారు సార్ మమ్మల్ని అన్నారు వెరీ సాడ్ నేను మార్చిన రోజే బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో చెప్పా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పేరు పెట్టారో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని తీసుకొచ్చారు మళ్లీ ఆ పేరు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది నో సెకండ్ థాట్ రెండోది మీరు అన్నట్టు కోవిడ్ వారియర్స్ అన్నారు అప్పుడు వీళ్ళ వాలంటీర్ రిక్రూట్ చేసి కోవిడ్ వారియర్స్ కానీ తీసుకున్నామని చెప్పి మళ్ళీ వాళ్ళని రోడ్డు పైన వదిలేసింది ప్రభుత్వం అది నా దృష్టికి వచ్చిందని అంటే ఎంతమంది ఉన్నారు ఏంటో ఒక అంచనాకు రావాల్సింది ఉంది వాళ్ళని ఎట్లా ఫ్యూచర్లో అకామిడేట్ చేయాలనేది కొంత నేను అందరితో డిస్కస్ చేసిన తర్వాత ఐ విల్ రెస్పాండ్ ఆన్ దట్ థ్యాంక్ యూ హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు శ్రీకాంత్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మాది పట్టూరు నియోజకవర్గం సో ఆంధ్రాలో అరౌండ్ 10 lakh ప్లస్ ఐటీ ఎంప్లాయీస్ అదర్ స్టేట్స్ లో వర్క్ చేస్తున్నారు బి చెన్నై బెంగళూరు ఆర్ హైదరాబాద్ నేను హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నాను సో మనకు తెలుసో తెలియకో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ వీఆర్ పేయింగ్ ట్యాక్స్ టు ఇట్ గవర్నమెంట్ బికాస్ డే టు డే యాక్టివిటీస్ అన్ని మీరు ఆ స్టేట్ లో చేస్తారు మీరు బైక్ కొన్నా కార్ కొన్నా పెట్రోల్ వాట్ ఎవర్ మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఫోన్ చేసినా మూవీకి వెళ్ళి చేసినా జీఎస్టీ పే చేస్తారు సో నేను ఇక్కడ పుట్టి మన రాష్ట్రానికి కాంట్రిబ్యూట్ చేయలేకపోతున్నాం మనం బయట రాష్ట్రాల్లో తెలుసు తెలియకో వీఆర్ కాంట్రిబ్యూటింగ్ ఏ లాట్ టు దట్ గవర్నమెంట్ మీరు చూస్తే కనుక ఏ రాష్ట్ర గవర్నమెంట్ ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి అని ఎక్కడ అనరు ఎందుకంటే మనం వెళ్ళిపోతే ఖాళీ అయిపోద్ది అక్కడ సో వాట్ ఈజ్ యువర్ టేక్ ఆన్ దిస్ మీ విజన్ ఏంటి దీని గురించి అలాగే ఇప్పుడు ఏదైతే చెప్పాను 10 lakh మంది ఎంప్లాయీస్ బయట ఉన్నారన్నాను ఆఫ్ దట్ 30 to 40% వాళ్ళు ఎలక్షన్ కి ఓట్ వేయడానికి రారు సో
దాని గురించి నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళు వేయకపోతే ఫ్యూచర్ లో మళ్ళీ మనం సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో థ్యాంక్ యూ సార్. త్రూ ఆల్ ద ఐటీ ప్రొఫెషనల్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఐ హావ్ ఓన్లీ వన్ ప్రామిస్. బిట్వీన్ 2024 to 2029 వీ విల్ మేక్ వైజాగ్ ది ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నానికి ఐటీ రాజధాని అయ్యేదానికి అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. వీఆర్ ఆల్మోస్ట్ అట్ అ క్లోజర్ అంటే అదానీ డేటా సెంటర్స్ తో అదానీతో వీఆర్ అ గ్రేట్ రిలేషన్షిప్ ఒప్పందం కుదుర్చుకున్నాం. భూమి కూడా కేటాయించాం. నేను ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడే భూమి పూజ కూడా చేశాం. పనులు ప్రారంభించే టైంలో ప్రభుత్వాలు మారినాయి, కుంభకోణం అన్నారు, 4 సంవత్సరాలు ఖాళీగా పనిచేసి మొన్న ఇన్వెస్టర్ సమ్మిట్ లో మళ్ళీ అదే ఒప్పందం మళ్ళీ కుదుర్చుకున్నారు. బట్ స్మాలర్ నెంబర్స్. సో ఐ బిలీవ్ దట్ వైజాగ్ ఇస్ ది ప్లేస్ టు స్టార్ట్ అవర్ ఐటీ జర్నీ యాజ్ అ స్టేట్. దేర్ ఇస్ డెఫినెట్లీ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బట్ నాట్ విత్ దిస్ గవర్నమెంట్. నో వన్ వాంట్స్ టు కమ్ అండర్ దిస్ గవర్నమెంట్. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నేను ఆల్రెడీ చాలా మందితో టచ్ లో ఉన్నా అండ్ వీ హావ్ లాంగ్ రిలేషన్షిప్స్. So all under they are very clear. You come, we will invest in Vishakhapatnam. So you will see Teludesam Bada Adhikaran Loki Vachina Modati 6 Nellalo Peddettuna IT Parisramalanni Vizag Kendranga Vastayi. So all of you should start preparing yourself to return to Andhra Pradesh and to head to Vizag. Thank you. Hi Anna, good afternoon. నా పేరు శివకృష్ణ. నేను సంతనతులపాడు నియోజకవర్గం చేమకుర్తి మండలం నుంచి వస్తున్నాను. నా మెయిన్ క్వశ్చన్ అండ్ మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఈరోజు మేజర్గా ఐటీ పీపుల్, ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో మేజర్ ట్యాక్స్ కాంట్రిబ్యూటర్స్ వాళ్ళు. సో బట్ ఈరోజు మనం 20 to 30% ఎక్కువ మంది పే చేస్తున్నాం, బట్ వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏమీ ఉండట్లేదు. లేకపోగా విలేజ్లో ఈరోజు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మీ కొడుకు అక్కడ ట్యాక్స్ పే చేస్తున్నాడు మీకు పెన్షన్ కట్ అని స్కీమ్స్ కట్ చేస్తున్నారు. దట్ టు వీఆర్ డబుల్ ట్యాక్స్ పేయర్స్. ఎలాగంటే డైరెక్ట్ ట్యాక్స్ పే చేస్తున్నాం, అదే కాకుండా మళ్ళీ ఉప్పు మీద, పప్పు మీద, నిప్పు మీద, ప్రతి వస్తువు మీద కూడా మళ్ళీ ట్యాక్స్ పే చేస్తున్నాం. ఇలాగ ట్యాక్స్ పే చేసే మా ట్యాక్స్ పేయర్స్ కి ఏ గవర్నమెంట్ కూడా మీరు ఒక సరైన పాలసీ తీసుకురావాలి. ఎందుకంటే అవుట్ సైడ్ కంట్రీస్ చూస్తే మనకు ట్యాక్స్ పేయర్స్ కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, వాళ్ళకి ఒక బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ చిల్డ్రన్స్ కి ఎడ్యుకేషన్ కి సపోర్ట్ చేయడం కానీ, ఆర్ ఎల్స్ హెల్త్ పరంగా కానీ వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మన స్టేట్స్ లోకి వచ్చేసరికి ఆ బెనిఫిట్స్ లేకపోగా ట్యాక్స్ పే చేసే మాలాంటి వాళ్ళకి, మా పేరెంట్స్ కానీ వాళ్ళకి కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే చిన్న చిన్న స్కీమ్స్ అన్ని తీసేస్తున్నారన్న. మేజర్గా ఇది పెద్ద కన్సర్న్ అన్న నాకు. సో వాట్ ఆర్ యూ గోయింగ్ టు అడ్రస్ అండ్ ఎలా మీరు దీన్ని రిజాల్వ్ చేస్తారు, అండ్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు ప్రామిస్ టు ద ఐటీ అండ్ దట్ మెయిన్ అనే ఒక జాబ్ అష్యూరెన్స్ అనేది లేదు. ఎందుకు ప్రైవేట్ ఎంప్లాయీస్ కి మనం వర్క్ చేస్తున్నాం, ట్యాక్స్ పే చేస్తున్నాం, గవర్నమెంట్కి ఇస్తున్నాం, బట్ సడన్ గా లాస్ట్ వన్ ఇయర్ నుంచి రెసిషన్ నడుస్తుంది. చాలా మందికి ఎంప్లాయబిలిటీ కోల్పోయారు. బట్ వాళ్ళకి ఏంటి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ జాబ్ వచ్చే వరకు వాళ్ళు, ఎందుకంటే చాలా ఈఎంఐస్ పే చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఆల్రెడీ ఒక ప్లాన్ లో ఉంటారు, సడన్ గా జాబ్ పోయింది, అప్పుడు ఏంటి వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారు? Thank you so much for the opportunity. This is a debate going all through India. And this is a debate we also have at home. Brahmani and Amma are in the highest tax paying bracket. So I think they pay close to 40-odd% on their income. They work extremely hard, day in, day out. And they are having to pay that kind of taxation. I truly believe that India should reduce its tax slabs. I truly believe that. And India should focus on, you know, increasing the number of taxpayers. Anduke Babu garu 2012 lo 13 lo 5,000 rupayal notlu raddu cheyandi ani chepparu. And he is the only politician to make that statement. And he is the only politician to stick by it. Ippudu kuda antadu ayana peddan. Ippudu kuda antunnaru 500 2000 rupayalu notlu oddu. 200 should be the largest denomination in India. That will force everyone
into digital economy, and that will definitely improve India's tax income. Coming to the point, what should the state and center do? Our job is to provide quality education. Our job is to provide quality health care. And you will see that between 24 and 29, this will be the primary focus, and the amount of investment in these two sectors is going to be the highest in Telugu Desam government. Second, creating a vibrant ecosystem. At different times, different sectors go through their challenges. Some are more like speed breakers, some are more like walls. Technology is changing. Government should foresee that. So as a government, we should see that AI is coming. That input should go back to education department. We should revamp our entire education. We have to focus on skill upgradation and start attracting investments across those sectors also. Only then can we provide a stable opportunity for professionals like you. Singapore అని ఒక దేశం, మత్స్యకార దేశం ఒకప్పుడు. సింగపూర్ మలేషియా నుంచి విడిపోయినప్పుడు వాళ్ళ పేపర్లో ఒక స్టేట్మెంట్ వచ్చింది, కెన్ సింగపూర్ సర్వైవ్ అని. ఇప్పుడు ఇఫ్ యు లుక్ ఎట్ జీడిపి ఆఫ్ సింగపూర్, ఇట్ ఈస్ బ్రాడ్లీ కంపీటింగ్ విత్ హోల్ ఆఫ్ మలేషియా. సో అక్కడ చూస్తే దే స్టార్టెడ్ విత్ వెరీ సింపుల్ ఐటీ జాబ్స్, దెన్ దే మూవ్ టు సెమీకండక్టర్ డిజైన్, అండ్ దెన్ దే స్టార్టెడ్ మూవింగ్ ఇన్ టు హైయర్ పేయింగ్. సో మొత్తం ఎకో సిస్టమ్ అట్లా బిల్డప్ చేసుకుంటూ పోయారు. దానివల్లనే ఈరోజు సింగపూర్ లాంటి దేశాల ఫలితాలు వచ్చినాయి. సో యాజ్ అ గవర్నమెంట్ వీ షుడ్ బి కాగ్నిసెంట్ అబౌట్ చేంజెస్ దట్ ఆర్ హ్యాపనింగ్ అక్రాస్ డిఫరెంట్ సెక్టర్స్ అండ్ అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రొవైడ్ ఆపర్చునిటీస్ టు ప్రొఫెషనల్స్ లైక్ యూ టు థ్రైవ్. అండ్ దట్ ఈస్ సంథింగ్ దట్ తెలుగుదేశం పార్టీ will definitely do. On taxation, I stand by it. India should reduce its taxation. Otherwise, it was already just a chala mandi desam on lel potna. Adi chala pramadam. Idi kane continue aipothe chala ibbandalu edurukobothundi mana desam. So rationalize cheyala, ekko digital transactions teesukuravala. అప్పుడే ఎకో సిస్టమ్ కూడా మెరుగుపడుతుంది. నమస్తే లోకేష్ అన్న, నా పేరు ఫణీంద్ర. నేను కెనడాలో వన్ ఆఫ్ ద బిగ్ ఫైవ్ బ్యాంక్స్ లో ఇన్ఫర్మేషన్ అండ్ డేటా సెక్యూరిటీ అడ్వైజర్ గా జాబ్ చేస్తున్నాను. సో నా ప్రశ్న ఏంటంటే, మా ప్రకాశం జిల్లాకి ఎన్ఎఫ్ ల్యాండ్ ఉంది, ఎన్ఎఫ్ కోస్టల్ ఏరియా ఉంది, బట్ నో వన్ ఈ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ స్టార్ట్అప్స్ ఇన్ దిస్ గవర్నమెంట్ నౌ. మేము ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ఫ్రెండ్స్ నోర్ గ్రూప్ ఆఫ్ కొలీగ్స్ ని అడిగి మా ఊర్లో ఇన్వెస్ట్ చేద్దామని అడిగితే లెట్స్ వెయిట్ ఫర్ వన్ మోర్ ఇయర్ అంటున్నారే కానీ ఇప్పుడైతే నాట్ ఇంట్రెస్టెడ్ ఎవ్రీవన్. సో రేపు ప్రభుత్వం వస్తే మీరు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారు, లైక్ స్టార్ట్అప్స్ ని అట్రాక్టింగ్, ఎంటర్ప్రెన్యూర్స్ ని అట్రాక్ట్ చేయాలంటే? సో నా ప్రశ్న నాట్ ఓన్లీ ఫర్ ఎంటర్ప్రెన్యూర్స్ అన్న, మా ప్రాంతం అభివృద్ధి చెందితే ఎవ్రీవన్ విల్ అట్రాక్ట్. సో మా ప్రాంతానికి సరిపడా ల్యాండ్ ఉంది అండ్ కోస్టల్ ఏరియా కూడా ఉంది, లైక్ టూరిజం డెవలప్ అయితే ఆటోమేటిక్ గా ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అవుతారు. సో కైండ్ ఆఫ్ ఈ స్మాల్ స్కేల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్ ని అట్రాక్ట్ చేయాలంటే మీ ఐడియాస్ అండ్ మీ సలహాలు చెప్పండి. థ్యాంక్ యూ. స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ క్రియేట్ ది మాక్సిమం నెంబర్ ఆఫ్ జాబ్స్. యూ క్రియేట్ మాక్సిమం నెంబర్ ఆఫ్ జాబ్స్, నో సెకండ్ థాట్. అందుకే బాబు గారు అప్పుడు టూరిజం ని ఇండస్ట్రీగా ప్రకటించి క్యాపిటల్ సబ్సిడీ, పవర్ సబ్సిడీ అని అందజేశాం. సో వీ నీడ్ టు రీస్టార్ట్ దట్, నెంబర్ వన్. అండ్ దెన్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ విచ్ సెక్టర్, సెక్టర్ బేస్గా ఉంటుంది. బట్ ఐ బిలీవ్ దట్ మన ప్రాంతానికి ప్రధానంగా ఫార్మా ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు కిక్ స్టార్ట్ ప్రకాశం జిల్లా, టు కిక్ స్టార్ట్ ది ఎకనామిక్ ఇంజిన్. సో ఫార్మా వన్ సైడ్, సెకండ్ సైడ్ మినరల్ వెల్త్ ఉంది. హౌ డు యూ క్యాప్చర్ ది ఎంటైర్ వాల్యూ in our district and not let it go out to other districts or other countries? So danki, what is the policy? So I spoke about a three step policy for granite and industry. So atla industry to industry, we need to create qualitative policies and
part of the professional wing, the idea is to reach out to you and say, what kind of policy do you need? And then back that policy with incentives and pay that incentives on time. ఇప్పుడు సంక్షేమం ఎట్లయితే తెలుగుదేశం ప్రభుత్వంలో టైం చేశామో అలానే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కూడా టైం టు టైం పేమెంట్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. అండ్ దట్ ఈస్ సంథింగ్ వీ వాంట్ టు డూ బికాస్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అన్ని ఆపేశారు. అప్రూవ్డ్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వట్లేదు. అదేవిధంగా పాత పాలసీ విధానంలో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి incentives ki file kuda process cheyaledu. A lot of companies are suffering because of this. See, policies markodannatla ishtochinadu martha pothe confidence pothundi, investor confidence pothundi, adi pokunda chusukovalsina baadhyata you know politicians painam. But it's very unfortunate that today we are dealing with a psycho who doesn't care, who doesn't believe in all this. ఇప్పుడు గతంలో బాబు గారు ముఖ్యమంత్రిగా చేశారు, తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు, రోసయ్య గారు చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు. నో వన్ టుక్ దిస్ కైండ్ ఆఫ్ పాలసీ టర్న్స్. ఎవ్రీ వన్ వాజ్ వెరీ ఫోకస్డ్. ఇండస్ట్రీ హ్యాస్ అ రోల్ టు ప్లే. ఇన్ఫాక్ట్ మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఇష్యూస్ వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు క్యాడ్బరీ వచ్చింది. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సంతకాలు, యూనో ఎంఓయూస్, ఒప్పందాలు కుదిరించుకున్నారు. సి ఎవ్రీ గవర్నమెంట్ వాజ్ లైక్ దాట్. బట్ అన్ఫార్చునేట్లీ ఫస్ట్ టైం వీఆర్ సీయింగ్ అ పర్సన్ హూ రియలీ డజంట్ లవ్ హిస్ స్టేట్ బీయింగ్ ద సీఎం. ఐ రియలీ వండర్ వెదర్ హీ టేక్స్ ప్రైడ్ ఆఫ్ సేయింగ్ దట్ ఐఎమ్ అన్ ఆంధ్ర సీఎం, బికాస్ ఎనీ వన్ హూ టేక్స్ ప్రైడ్ విల్ నాట్ టేక్ సచ్ డెసిషన్స్. నో సీఎం విల్ టేక్ సచ్ డెసిషన్స్. ఇప్పుడు పక్క రాష్ట్రాలు చూడండి, సీఎంస్ టేక్ లాట్ ఆఫ్ ప్రైడ్ ఇన్ రిప్రజెంటింగ్ దర్ స్టేట్ అట్ నేషనల్ లెవెల్, అట్ ఇంటర్నేషనల్ లెవెల్. ఈ ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రమోట్ చేసేదానికి గత 4 సంవత్సరాలు 3 నెలలుగా ఎక్కడికి వెళ్ళాడండి? ఇతర దేశాలకు వెళ్ళాడా? కనీసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడున్న పారిశ్రామికవేత్తల్ని కలిశాడా? జీరో. హీ హాజ్ నాట్ ఈవెన్ గాన్. కారణం ఏంటో తెలుసా? గూగుల్లో జగన్మోహన్ రెడ్డి అని కొడితే 609 ఖైదీ నంబర్ 6093 కనపడుతుంది. ఆయన పైన ఉన్న కేసులన్నీ వస్తాయి. నో వన్ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ అ స్టేట్ రన్ బై అ క్రిమినల్. సింపుల్. అండ్ టుడే యూ అండ్ ఐ ఆర్ సఫరింగ్. బాగా చెప్పారు. డావోస్కి ఎందుకు వెళ్ళట్లేదంటే బాగా చలిగా ఉంటుంది, అక్కడ స్నానం చేయాలంటే ఇబ్బంది అని అంటాడు. బాబుగారితో వెళ్తే డావోస్ అసలు మాకు నిద్రే ఉండదు, లిటరల్లీ ప్లేన్లో పడుకుంటాం మేము అందరం. ఐ మీన్ రాత్రి 2 అవుతుంది, బై టైమ్ వి ర్యాప్అప్ మళ్ళీ 6కి ఫస్ట్ సెషన్ ఉంటుంది. మాది లిటరల్లీ 1 నిమిషం కూడా మేము ఫ్రీగా పెట్టుకోం. నేను మంత్రికి ఉన్నప్పుడు 2 సార్లు వెళ్ళా డావోస్. ఐ లిటరలీ హ్యాడ్ నాట్ ఈవెన్ హాఫ్ అన్ అవర్ స్పేస్ ఫ్రీ. మనం హోస్ట్ చేసేవాళ్ళండి సింగపూర్ మంత్రుల్ని, ఇతర దేశాల మంత్రుల్ని మనం హోస్ట్ చేసేవాళ్ళం. ఆన్ స్మార్ట్ సిటీస్, ఆన్ IoT, ఆన్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్. ఆంధ్ర యూస్ టు హోస్ట్ సెషన్స్, నాట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. అలాంటిది మంత్రి డావోస్ కాదు కదా, కోడి గుడ్డు గుడ్డు కోడిలోనే ఇరుకుపోయాడు, ఇంకా తలగోకుంటున్నాడు కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అని. అలా ఉంది మన పరిస్థితి చెప్పండి. ఐ మీన్ ట్రోల్స్ చూపిస్తాండి, ఐ సెడ్ ఇట్స్ నాట్ ద రైట్ ఫోరం, యూ కెన్ గో టు యూట్యూబ్ అండ్ సర్చ్ దర్ ఎనఫ్ టు సీ దర్. బట్ దట్ ఈస్ అ సాడ్ పార్ట్. పాలసీ షుడ్ బి కన్సిస్టెంట్ అండ్ గవర్నమెంట్ షుడ్ స్టాండ్ బై ఇట్స్ పాలసీస్ అండ్ వీ విల్ డూ దాట్ యాజ్ అ పార్టీ. లాయర్స్ కు ఒక అవకాశం. వాళ్ళే కాపాడుతున్నారు రాష్ట్రాన్ని. లేంటే లోకేష్ ఇప్పటికీ జైల్లో ఉండేవాడు. సీరియస్ గా చెప్తున్నా, 20 కేసులున్నాయండి నా పైన అటెంప్ట్ మర్డర్ ఉంది 307 ఎస్సీ ఎస్టీ కేసు ఉంది. లాయర్స్ ఏమినని కాపాడుతున్నారు? లేదు, ఎప్పుడు లోపలేసేసి ఉండేవారు ఈ ప్రభుత్వం. సమావేశానికి విచ్చేసినటువంటి పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా
ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు. సార్, మాకు ప్రధానమైన సమస్యలు ఏంటంటే మా ముందున్నది, మన ప్రభుత్వం రేపు రావటం అనేది తథ్యం. అయితే మా సమస్యల్ని పరిష్కరించడానికి కూడా అంత ప్రధానమైన ఇబ్బందులు కానీ ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ కూడా కూడుకునేం కాదు సార్. మాకు ఈ మధ్య కాలంలో మరి సంఘ వ్యతిరేక శక్తుల వలన న్యాయవాదులకు రక్షణ కరువైన సందర్భాలు అనేకం మీ దృష్టికి కూడా వచ్చే ఉంటాయి. ఇటీవల గత 2 రోజుల క్రితం కూడా బల్లికొరవ మండలంలో స్థానికంగా విజయవాడలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఖనిదం గ్రామం, అది ఖనిదమేనా కొణిదెల అనే ఈ స్థానికంగా ఉన్న గ్రామానికి చెందిన న్యాయవాదిని వారికి సంబంధించిన పర్సనల్ కేసులో రాజీ కోసమని పిలిపించి అతను దారుణంగా హత్య చేయడం జరిగింది. మరి ఇట్లాంటి సంఘటనలు ఇటీవల కాలంలో చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. మరి దానికి ఈ రాక్షస పాలనలో మరి అమాత్యులు కాని ఇతర నాయకులు కాని ఇచ్చేటటువంటి భరోసాలు కావచ్చు. మరి నేర ప్రవృత్తి అన్ని రంగాల్లో లాగానే మా మీద కూడా విపరీతమైన దాడులు పెరుగుతూ ఉన్నాయి. గత 37 సంవత్సరాలుగా నేను న్యాయవాద వృత్తిలోనే ఉన్నాను. మరి ఇట్లాంటి సంఘటనలు నేను కూడా పర్సనల్ గా ఎదుర్కోవడం కూడా జరిగింది. మరి మేము చేసే కేసుల్లో న్యాయం కోసం మా దగ్గరకు వచ్చిన క్లయింట్కి వాళ్ళు ఆశించిన న్యాయం చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. అది లోకోపచారం అధర్మం అయి ఉండొచ్చు, చట్టం ప్రకారం న్యాయం కోసం మేము ట్రై చేస్తాం. ఆ క్రమంలో వాళ్లకు జరిగినటువంటి ఆగ్రహాలకి, వాళ్లకు వచ్చినటువంటి ఆగ్రహాలకి, అసంతృప్తులకి మేము సమాధానం చెప్పమంటే అది కష్టసాధ్యమైన పని. అంటే రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలను హరించే విధంగా మరి ఉంటుంది. దానికి మాకు రక్షణ కల్పించే విధంగా, న్యాయవాదుల్ని ప్రొటెక్ట్ చేసే విధంగా బిల్లు ఒకటి ప్రవేశపెట్టబడాలి. అది 2020లోనే ముసాయిదా తయారు చేయబడి పార్లమెంట్లో ఇంతవరకు కూడా ప్రవేశపెట్టబడి బిల్లు ఇంతవరకు కూడా ఆమోదానికి నోచుకుని ఉండలేదు. మరి ఇప్పటికే రాజస్థాన్లోను మధ్యప్రదేశ్లోను 2 రాష్ట్రాల్లో మాత్రమే ఆ బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది. అట్లాగే మరి మాకు న్యాయవాదుల్లో కూడా, అంటే ఈ సందర్భంగా మా గురించి మేము చెప్పుకోకూడదు, కొంతమంది న్యాయవాదులకి కోర్టు ఇస్త్రీ చేయించుకునే టైం ఉండదు, కొంతమంది న్యాయవాదులకి ఇస్త్రీ చేయించుకునే డబ్బులు ఉండవు. వృత్తిలో అంత విశేషమైన తేడాలు కూడా ఉంటాయి. మరి ఆ సందర్భంలో బిలో పావర్టీ లైన్కి చెందినటువంటి న్యాయవాదులు కూడా చాలా మంది ఉన్నారు. వారికి మిగతా సంక్షేమ కార్యక్రమాల్లో లాగానే కొన్ని నియమాలతో పాటిస్తా మాకు ఇళ్లు లేనటువంటి న్యాయవాదులకి ఇంటి స్థలాలు కేటాయింపు చేస్తే మళ్ళీ వాళ్ళు సాధ్యమైనంతలో మరి వాళ్ళు కోర్టు సమీపంలోనే ప్రాక్టీస్కి క్లయింట్లకి చేరువలో ఉండి సేవ చేసేదానికి అనుకూలంగా కూడా ఉంటారు. అట్లాగే గతంలో మాకు న్యాయవాదుల సంక్షేమ నిధి ఏర్పాటైంది. దాని ద్వారా మరి విజన్ కలిగినటువంటి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కార్పస్ ఫండ్ 100 కోట్లు కేటాయించి దాన్ని అలాట్ చేయడం కూడా జరిగింది, రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే ఫలితాన్ని ఇప్పుడున్నటువంటి అసమర్థపు ప్రభుత్వంలో వాడి చేతగాని తనంతో మేము ఇంకా ఇబ్బందులు పడతానే ఉన్నాం. దాన్ని 4 లక్షల రూపాయలు మాకు సంక్షేమ నిధి కింద బార్ కౌన్సిల్ నుంచి డెత్ బెనిఫిట్ గా కేటాయింపు జరుగుద్ది. దానికి ప్రభుత్వం నుంచి కార్పస్ ఫండ్ గా ఇంకొక 4 లక్షలు అదనంగా, అంటే 8 లక్షలు అంటే ఇవాళ రోజుల్లో నెగ్లిజిబుల్ అమౌంట్. దాన్ని కూడా సక్రమంగా మరి కార్పస్ ఫండ్ ని 100 కోట్లని కేటాయింపు చేయకుండా ఆ 4 లక్షలనే ఈ రోజు బార్ కౌన్సిల్ నిధుల నుంచే కేటాయింపు జరుగుతూ ఉంది. అట్లాగే గతంలో సార్ సార్ అందరికి అవకాశం ఇవ్వాలి. అయిపోయింది సార్, మీరు 4 ప్రశ్నలు అడిగారు నన్ను. ప్రొఫెషనల్ ట్యాక్స్, గతంలో ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉండేది, అయితే దాన్ని మేము రిప్రజెంటేషన్ చేసి అందరూ సీనియర్ న్యాయవాదులందరూ కూడా సంబంధించిన వారితో సంప్రదింపులు జరిగిన బాధ్యత ఆగిపోయింది. మళ్ళీ రీసెంట్ డేస్ లో ప్రొఫెషనల్ ట్యాక్స్ మీరు పే చేయమని చెప్పని మాబోటి న్యాయవాదులందరూ కూడా నోటీసులు వస్తా ఉన్నాయి. ఎందుకంటే మేము తీసుకున్నటువంటి ప్రతి కేసులోనూ భారీగానో భూరిగానో ఫీజులు రావు. మాకు లేని వాళ్ళు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు. మరి ఎక్కువ ఏంటంటే దీంట్లో సర్వీస్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సర్వీస్ మాకు ప్రధాన భాగం కాబట్టి మాకు ఆ ప్రొఫెషనల్ ట్యాక్స్ నుంచి మాకు మినహాయింపు పొందే విధంగా మన ప్రభుత్వంలో తగు చర్యలు తీసుకుని మాకు న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ప్రజలందరూ కూడా ఆలోచించాల. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడి చేసినప్పుడు ఈ ప్రభుత్వం మనకెందుకులే అనుకున్నారు. తర్వాత కొన్ని వర్గాలు, అంటే బీసీ సోదరులపైన కానివ్వండి,
ఎస్సీ సోదరుల పైన కానివ్వండి, మైనార్టీ సోదరుల పైన కానివ్వండి దాడి జరిగితే ఇతర సామాజిక వర్గాలు మనకెందుకులే అనుకున్నారు. ప్రొఫెషనల్స్ పైన ఈరోజు దాడి జరుగుతుంది, ప్రజలపైన దాడి జరుగుతుంది. ఏకంగా పోలీస్ సోదరులే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. అంటే మనకెందుకులే అని అనుకుంటే ఇలాంటి ప్రమాదాలు మనం ఎదుర్కొంటాం. అందరం కలిసికట్టుగానే పోరాడాలి. వన్ వాయిస్ తో పోరాడితేనే మనకి రక్షణ ఉంటుంది. ఇప్పటికీ చాలా స్పష్టంగా చెప్పారు గురుగారు, తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే లాయర్స్ ని ప్రొటెక్ట్ చేసేదానికి ఒక ప్రత్యేక రక్షణ చట్టం మేము తీసుకొస్తున్నాం. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. కోర్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారులప్పుడు పెద్ద ఎత్తున కట్టాము. పనులు పూర్తయ్యే సమయంలో ప్రభుత్వాలు మారినాయి, ఆ పనులు అక్కడనే ఆగిపోయినాయి. అంటే జగన్ కోర్టులు కట్టాడు, జగన్ కోర్టు కడితే ముందు జైలుకి వెళ్లేదు ఆయనే. అది ఆ పాయింట్ మీరు మిస్ అయ్యారు. ఫాస్ట్ ట్రాక్ మీరు స్పీడ్గా జడ్జిలు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి స్పీడ్గా కేసెస్ డిస్పోజ్ అయిపోతే ఆయన కేసు ఎంత స్పీడ్గా వస్తుంది హియరింగ్కి. ఆయన మళ్ళీ శాశ్వతంగా వాళ్ళ ఇంటి అడ్రస్ చంచల్ కూడా జైలుకి వెళ్తాడు. సో అందుకే ఆయన కట్టాడు. నేను కోర్టులు ఎంత దారుణమైన పరిస్థితుల్లో నేను చూసా. నేను విజయవాడ కోర్టుకి వెళ్ళా, అక్కడ చూశాను ఎలా ఉంది, అపార్ట్మెంట్లో నడుస్తుంది. వైజాగ్ కూడా చూసా, అంత పెద్ద పట్టణానికి కోర్టులో కూర్చోడానికి ప్లేస్ లేదు. మీరు వెళ్ళి అక్కడ కూర్చుని ఒక టీ తాగాలన్నా కూడా ప్లేస్ లేని పరిస్థితి. సో మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టే బాధ్యత మేము తీసుకుంటాం. అదేవిధంగా పేదవాళ్ళని ఆదుకునేదే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రమే మా లక్ష్యం. సో మిమ్మల్ని ఆదుకుంటాం, తప్పనిసరిగా సంక్షేమ కార్యక్రమాలు వర్తించే విధంగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. లాస్ట్ పాయింట్, ప్రొఫెషనల్ ట్యాక్స్. ఇక్కడ ఎక్కువ మంది పక్క రాష్ట్రం నుంచి వచ్చారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మొన్నటి వరకు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు హౌజ్లో బిల్ వచ్చింది ప్రొఫెషనల్ ట్యాక్స్ పెంచాలని. దానిపైన మేము మాట్లాడాం, మేము పోరాడాం. ఇది అనవసరమైన ట్యాక్స్, ఇది హెరాస్మెంట్ తప్ప దీనివల్ల ఏమి రాదు రాష్ట్రానికి. మా అంటే ఇంకా 100 కోట్లు తప్ప ఏమి రాదంటే ఇంట్లో ప్రొఫెషనల్ ట్యాక్స్ విపరీతంగా పెంచారు. ప్రొఫెషనల్స్ ని అదేవిధంగా కంపెనీస్ ని ఈరోజు పెద్ద ఎత్తున హెరాస్ చేస్తున్నారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ ని రద్దు చేస్తాము. సో మీకు ఆ డౌట్ వస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు ప్రొఫెషనల్స్ అందరితో మీరు ఎదుర్కొంటున్న సమస్యలపైన మాట్లాడడానికి ఒక అవకాశం వచ్చింది. మీరందరూ డే ఆఫ్ మీ త్యాగం చేసి ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మీలో ఒక బాధ ఆవేదన కంపడింది, మన రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది, మన భవిష్యత్తు ఏం కాబోతుంది అని. మనందరం ఎవరు అధైర్యపడాల్సిన అవసరంలా, మనందరం కలిసికట్టుగా రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిత కోసం పోరాడాల్సిన అవసరం. మన గొంతు ఇప్పాల్సిన అవసరం, మన గొంతు ఒక్క నిమిషం, మన గొంతు వినిపించాల్సిన అవసరం ఉంది. చాలా మంది అనుకోవచ్చు మీ ఒక ప్రొఫెషనల్ని మా గొంతు ఎవరు వింటారు. మీరందరూ ఫేస్బుక్లో ఉంటారు, మీరందరూ ట్విట్టర్ ప్లాట్ఫామ్లో ఉంటారు, మీరందరూ అనేక చాటింగ్ ప్లాట్ఫామ్స్లో ఉంటారు. మెసేజ్ పాస్ చేయండి, చర్చ స్టార్ట్ చేయండి. ఈ సమావేశానికి వచ్చిన మీరందరూ ఒక్కొక్కరు ఒక్క 30 మందిని మార్చగలితే గేమ్ అయిపోయింది. 30 మందిని మీలో ఉన్న శక్తి, మీలో ఉన్న ఆలోచన విధానం వల్ల కనీసం 20-24 ఎన్నికలకి 1000 మందిని మార్చగలుగుతారని మీ లోకేష్ బలంగా నమ్ముతున్నాడు. ప్లీజ్ పోస్ట్, ప్లీజ్ టాక్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ స్టేట్. అప్పుడే ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఎవరిని కించపరిచే విధంగా పోస్టులు పెట్టమన్నట్లా వాస్తవాలు చెప్పమంటున్నా, ఇష్యూస్ చెప్పమంటున్నా, మనం ఎదుర్కొంటున్న సమస్యలు ప్రజలు చెప్పమంటున్నా.
అదే విధంగా బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి పరిశ్రమలు వచ్చినాయి, ఎలాంటి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వచ్చినాయని నిరందరం మాట్లాడాలి. మనకి దొంగ పేపర్ లేదు, దొంగ ఛానల్ లేదు, నేను దొంగ అబ్బాయి కాదు. నేను జైలుకి వెళ్ళాలని కోరిక నాకు ఎప్పుడు ఉండదు, కానీ మీరందరూ మాట్లాడటం మొదలు పెడితే, మీరు మీ బూత్లో, మీ ఊర్లో మీ బూత్లో చైతన్యం తీసుకొస్తే ఇంకా ఎవరు తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఆపలేరు, ఎవరు ఆపలేరు. ఇది మీరందరూ సీరియస్గా తీసుకోవాలా. ఎందుకంటే ఓపెనింగ్లో చెప్పినట్లు మన భవిష్యత్తు ఈ ఎన్నికలతో ముడిపడి ఉంది. మనందరం కలిసి పోరాడితేనే ఏ రాష్ట్రమే అయితే కళ మనకు అంటున్నామో ఆ కళలు నిజమవుతాయి. లేదంటే ఇంకా శాశ్వతంగా అందరూ ఇంకా పక్క రాష్ట్రాలు, కేర్ ఆఫ్ అడ్రస్ పక్క రాష్ట్రాలకి. 1982 ముందల ఎట్లయితే అందరూ తమిళనాడు, కర్ణాటక మైగ్రేట్ అయిపోయి తెలుగు కన్నా కన్నడ బాగా మాడతారో తెలుగులు ఇప్పుడు, అట్లా ఇంకా ఇంకొక తరం కాదు కదా, 2-3 తరాలు వెళ్ళిపోతారు, ఇంకెవరు ఉండరు రాష్ట్రం. ఇంకా ఐ హావ్ నో ఫీలింగ్ ఇన్ సేయింగ్ 2024లో కానీ పొరపాటున ఈ సైకో ప్రభుత్వం మళ్ళీ వస్తే శాశ్వతంగా దక్షిణ భారతదేశం బీహార్ లాగా ఆంధ్ర రాష్ట్రం మారుతుంది. ఇప్పటికీ సగం వచ్చి అయిపోయాం, లా అండ్ ఆర్డర్ లేదు, దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. ఎవరికైనా మన ఇక్కడ డాబాకి వెళ్ళి భోంచేస్తే మన బండి నచ్చితే బండి ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఎంత బీహార్లో ఇనేవాళ్ళం, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఎవరైనా గట్టికి మారితే దాడి చేస్తారు, ఫ్లెక్సీ పెడితే కొడతారు. చూడండి పరిస్థితులు ఎలా మారినాయి. సో మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మనందరిలో ప్రొఫెషనల్స్ అందరిలో చైతన్యం రావాల్సిన అవసరం చాలా చాలా ఉంది. సో దయచేసి ఇది మీరు సీరియస్గా తీసుకుని వచ్చే 9 నెలలు వారానికి 5 రోజులు, రోజుకి 20 నిమిషాలు ఇవ్వండి చాలు. బీ అన్ యాక్టివిస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద స్టేట్. ఐఎమ్ నాట్ టాకింగ్ తెలుగుదేశం పార్టీ. ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ స్టేట్ బీ అన్ యాక్టివిస్ట్. ఈరోజు ఒక యువకుడుగా నిజంగా నేను అసూయపడుతున్నా పక్క రాష్ట్రాలు చూస్తే. నిన్న కూడా చూశా చిప్ డిజైనింగ్ కంపెనీ 3,000 మందికి బెంగళూరులో ఉద్యోగాలు కల్పించడానికి సెంటర్ పెట్టారు. బాధ కలిగింది ఆ న్యూస్ చూసి. ఇట్లా చెన్నైలో పెట్టుబడులు వస్తున్నాయి, హైదరాబాద్కి పెట్టుబడులు వెళ్తున్నాయి, చివరికి ఒరిస్సా కూడా పెట్టుబడులు వెళ్ళినాయి. కెన్ యూ బిలీవ్ భువనేశ్వర్కి పెట్టుబడులు వెళ్ళినాయి. భారత్ బయోటెక్ కోవాక్సిన్ తయారు చేసిన కంపెనీ హైదరాబాద్ తర్వాత వాళ్ళ సెకండ్ బిగ్గెస్ట్ ప్లాంట్ ఎక్కడ పెట్టారు తెలుసా? భువనేశ్వర్లో పెట్టారు. కెన్ యూ బిలీవ్ ఇట్? నేను అడిగా ఎందుకు పెట్టారు మీరు భువనేశ్వర్లో? వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద గవర్నమెంట్. రెడ్ కార్పెట్ కాదు, రెడ్లో ఏ రంగు రెడ్ వేయాలి చెప్పండి అని చెప్తున్నారు వాళ్ళు. ఫర్గెట్ రెడ్ కార్పెట్, ఏ రంగు రెడ్ వేయాలి చెప్పండి, ఆ రంగు కార్పెట్ తీసుకొని చేస్తా ఉంటున్నారు. అంటే ఒకప్పుడు ఒరిస్సా అంటే మనకి ఏదో ఆలోచన ఉండేది. నో, ఒరిస్సా ఇస్ ఆల్సో మూవింగ్. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ఎనీవేస్ మూడ్, దే ఆర్ ఆల్వేస్ మూవింగ్. నో, ఈ స్టేట్స్ లైక్ ఒరిస్సా ఆర్ మూవింగ్. కానీ చూడండి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. అంటే ఆంధ్ర ఆరిజిన్ ఉన్న పరిశ్రమల్లో కూడా, పారిశ్రామికవేత్తలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెట్టలేము కానీ ఒరిస్సాలో పెట్టుబడులు పెడతామంటే చూడండి మన పరిస్థితి ఎలా ఉందా. సో ఇట్లా ఒక్కొక్కరు కంపెనీలు వెళ్ళిపోతే ఇంకా శాశ్వతంగా ఉద్యోగాలు, ఉపాధి కోసం పక్క రాష్ట్రాలు ఎత్తుకాలి. బీహార్ ఎట్లయితే డెట్ టు జీడిపి ఇస్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ, ఇంకొక టర్మ్ ఈ సైకో ప్రభుత్వం వస్తే బీహార్ని బీట్ చేస్తాం. డెట్ టు జీడిపి రేషియో వీల్ బీట్ బీహార్, వీల్ బీట్ బీహార్, నో సెకండ్ థాట్. అరే వాళ్ళ ఎంపీల బంధువులే కిడ్నాప్ అయిపోయారండి, ఇంకా మీరు నేను ఒక లెక్కన. వాళ్ళ ఎంపీ భార్యని, కొడుకుని కిడ్నాప్ చేస్తే ఎక్కడ పోతుందండి? ఇంకా నీకైనా ఉదాహరణ కావాలా? మనం భారతదేశం కొత్త బీహార్ అయ్యామని. దయచేసి
ప్రొఫెషనల్స్ అందరూ ఆలోచించమని మిమ్మల్ని కోరుకుంటూ, సాటర్డే అయినా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏర్పాటులో కొన్ని లోటుల పాటలు జరిగినాయి, క్షమించాలి మీరు. తేజస్వి షుడ్ హావ్ వర్క్డ్ హార్డర్. షీఈస్ ద బాస్ ఆఫ్ ప్రొఫెషనల్ వింగ్. కొంచెం ఈ ఫార్మాట్ ఇంకా విల్ ఫైన్ ట్యూన్ ఇట్. డెఫినెట్లీ నేను ఈ పాదయాత్ర పూర్తి చేసే లోపల ఇంకా కొన్ని సెషన్స్ మీద పెట్టుకుంటాను, ఇంకా కొన్ని ఇష్యూస్ డిస్కస్ చేస్తాను. తప్పనిసరిగా ఏ రాష్ట్రం అయితే మనందరం ఆశిస్తున్నామో, ఏ రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉండాలని ఆశిస్తున్నామో